यजमा इंटे पनीवा इधक स्पेषालिटी हलो करे आफीस अंडी जयरांजी गारो करंट पोइंटे वे अदेन जयरांजी गारट्रिसिटी डिपार्टमेंट एलक्ट्रिसिटी डिपार्टमेंट డిపార్ట్మెంట్ లాగానే ఉంది టార్చ్ కూడా ఆ ఇంట్లో టార్చ్ ఉందా ఓ ఉండండి పోయి పట్రా शेखर बाबू फोन दिलीर गुस्ते అలాంటి మనిషి అక్కడ ఎవరు లేరటండి ఎక్కడో తాగి పడుకొని ఉంటాడు నేను వెళ్లి పంపిస్తాలే మరి కరెంట్ ఇంజనీర్ గారు రావాలయ్యా ఇది నవలయ్య పని కాదు ఇదిగో నీ టార్చ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆ బ్రదర్ అవును పాపం చీకటిగా ఉంది తొందరగా వెళ్ళు గుడ్ మార్నింగ్ జైరామ్ జీ గుడ్ మార్నింగ్ మీరు మీకు తెలియదులేండి జస్ట్ ఎ మినిట్ ఎందుకు ఒక ముఖ్యమైన పని ఉంది మీతో ముఖ్యమైన పని అయితే వెంటనే దిగుతో కమాన్ కమాన్ పదండి ఆ ఏమిటి సంగతి రాత్రి మీ ఇంట్లో జరిగిన దొంగతనం గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను దొంగతనమా మా ఇంట్లోనా అది తమరు బయటికి చెప్పుకోలేని దొంగతనం అనుకోండి బయటికా అదే బాత్రూమ్ బాత్రూమా ఇప్పుడు ఎవరో అసాధ్యులా ఉన్నాడే అది కొట్టేసింది మనమే ఏమిటి ఆశ్చర్యపడుతున్నారు దొంగతనం చేసిన వాడు చెప్పడం ఏమిటానే
అదే మన స్పెషాలిటీ చూడండి మీరెంతో కష్టపడి దొరలాగా సంపాదించిన దొంగ బంగారం అది ఇప్పుడు నేను దాన్ని ఎవరికైనా అమ్మాలనుకోండి ఏ దొంగ వ్యాపారినో పట్టాలి వాడు అడిగిన రేటుకి ఇవ్వాలి ఈలోగా మన కర్మగాలి పోలీసులకు పట్టుబడితే జైలుకి వెళ్ళాలి ఇన్ని తెలివి తక్కువ పనులు చేసే కంటే పాపం మిషము మీకే ఇచ్చారనుకోండి నాకు కావాల్సిన డబ్బు నాకు ఆనందంగా ఇస్తారు కదా అబ్బే ఎంతో అడుగుతానని కంగారు పడకండి మనకు కావాల్సింది జస్ట్ 20,000 కొందర్ బంగారం చూపించవయ్యా ఆ తర్వాత బేరం కమ్ ఆన్ दिल्ली పాపం పెద్ద మనిషి ఈ నిబంధనలో పడతాడు ఏంటో ఇబ్బంది చెప్పేది కాదు వేరే పలిస్తానే లేచ కదలు దానికి ఎంత మరో వేయిస్తాను పోలీసులు పిలకుండా ఉండాలంటే ఇంకో 1000 రూపాయలు తీసుకో వెళ్ళు సరే జయరామ్జీ ఆ అమ్మాయి కమిషన్ తో కూడా కలిపి 23,000 23 కాకపోతే 25 ఇస్తాను ముందు చూపించవయ్యా ఇంత బంగారానికి ఇంత తోక బేరమా నువ్వు ఇంతసేపు ఇక్కడే ఉన్నావా కొంప తీసి ఎవరికి చెప్పలేదు కదా ఆ పోలీసులకు చెప్పనన్నానే గాని మిగతా వాళ్ళకి చెప్పనలేదే ఇంతకి ఈ బంగారం వారిదే వారికి ఇచ్చేస్తున్నాను అబా అబా ఎంత దయ దయలేదు లయలేదు మరో 2,000 ఇస్తాను నోరు మూసి కూర్చో అలాగే సార్ మీరు వెళ్ళండి సార్ 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 ఓ చిన్న రిక్వెస్ట్ సార్ ఏంటి తమలాంటి మహానుభావుల్ని మరో 10 మందిని పరిచయం చేశారంటే నెలకొక్కర్ని వాడుకుని అట్లా అట్లా ఈ సంవత్సరం దాటేస్తాను అది మన దొంగతనంలో స్పెషాలిటీ అయితే స్పెషల్ గా స్పెషల్ జైలుకి ఎన్ని సెల్లులు వచ్చారు నెవర్ మనం చేసేది ప్రజల్ని దోచుకునే దొంగల్ని దోచడం పెద్ద మనుషులు పోలీస్ రిపోర్ట్ ఇవ్వరు మనం పట్టుబడం అయినా ఇదంతా నా స్వార్థానికేం కాదు మరి ఎవరి కోసమో తర్వాత చెప్తాను గానీ ముందు మీ 5,000 తీసుకోండి నేను తర్వాత తీసుకుంటాను గానీ ముందు మీరు ఆ డబ్బు ఏం చేస్తారో చెప్పండి చెప్పటం కాదు చూద్దరు గానండి పదండి ఇదిగోనండి ఈ నెల నా తంద చాలా సంతోషం వేను ఈ అనాథ పిల్లలంటే నీకున్న ప్రేమ నూటికొక్కరికన్నా ఉంటే ఈ దేశంలో అనాథలంటూ లేకుండా పోయేవాడు నూరేళ్ళు వర్ధిల్లు బాబు సమయానికి ఆదుకుని నా బిడ్డ చదువు ఆగిపోకుండా కాపాడారు చదువుకోవాల్సినంతగా నేను చదువుకోలేకపోయినా శ్రద్ధగా చదువుకునే ఒక బిడ్డకైనా సహాయపడగలిగితే నేను చదువుకున్నంత నా నమ్మకం ఇక మీ పద్దే మిగిలింది తమరి దగ్గర ఇక 6,000 ఉన్నట్టున్నాయి 5,000 నాకు ఇచ్చేస్తే పాపం ఇంత శ్రమపడ్డ మీకు 1000 రూపాయలేనా ఈ 1000 కూడా నాకు అక్కర్లేదు మరి నన్ను కాపాడుతున్న వాడి అంటే అదిగో ఆ దేవుడు మీలాంటి మంచివారి పరిచయం కలిగించినందుకు కృతజ్ఞతగా నా భాగం కూడా ఆ దేవుడికే వేయండి అమ్మా నాన్న ఉన్నారా బాబు అమ్మ ఉందండి నాన్నగారు మాత్రం వేదాంత ఈ లోకం మీద విరక్తి కలిగి వైరాగ్యంలో కలిసిపోయారు నాన్న అలాగా బాబు నువ్వేం చేస్తుంటావు అదే సోషల్ సర్వీస్ నాన్న అంటే ప్రజాసేవ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ అంటే ఇల్లు అది కట్టిస్తుంటావు అన్నమాట అబ్బే లేదండి ఉపయోగం లేకుండా మురిగిపోతున్న నీళ్లను వీలైనంత వరకు అవసరమైన చోటికి మళ్లించి ఉపయోగపడేట్టు చేసే ఇంజనీర్లండి చాలా మంచి ఉద్యోగం బాబు అవునన్న ఆ ఉద్యోగం అందరూ చేయలేరు అన్నట్టు అన్నయ్యడి వాడా ఉద్యోగం దొరకలేదన్న బాధతో ఉపయోగం లేని చదువులు చెప్పిన వాళ్ళు అంతు తెరుస్తాని ఏదేదో పిచ్చి పిచ్చిగా వాడి వెళ్ళాడమ్మా ఇది పిచ్చి కాదు మాస్టారు కనువిప్పు మాస్టారు నా చేత ఫీజు కట్టించుకునేటప్పుడు మీరేమన్నారు ఒరే బుజ్జిగా నువ్వు కష్టపడి మెట్రిక్ పాస్ అయ్యావా నీకు ఉద్యోగం దొరుకుతుందిరా అని అన్నారు అవునా అన్నాను అంటే నేను ఎంతో శ్రమపడి నిద్రాహారాలు మాని
చీనీళ్లు తాగి పరీక్షలు రాసి మెట్రిక్ పాస్ అయ్యాను. కానీ ఉద్యోగం ఏది, నా బ్రతుకు కుదురబడే మార్గం ఏది? అందుకు నన్నేం చేయమంటావో? దయచేసి నేను కట్టిన ఫీజు తిరిగి నాకు వాపసిస్తే దాంతో ఒక బీడీ కొట్టు పెట్టుకుని హాయిగా బ్రతుకుతాను. దాని ఓపెనింగ్ మీరు వద్దురు గాని. మాస్టారు, నా ఫీజు నాకు వాపస్. ఒరే బుజ్జి, మేము చదువులు చెప్పింది నీ విజ్ఞానాన్ని అభివృద్ధి చేయటానికో, ఆ పైన ఉద్యోగం సంపాదించుకోవడం నీ బాధ్యత. మాస్టారు, అదంతా ఏం కుదరదు. వాపస్. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వెళ్ళు బయటికి. వాపస్. గెట్ అవుట్. ఎందుకు వచ్చింది ఈ మోటార్ ఉద్యోగం రా? వేళకి భోజనం ఉండదు, నిద్ర ఉండదు, అది మానేసి వేరే ఏదైనా ఉద్యోగం చూసుకోకూడదు. దేశంలో పెద్ద మనుషులు కార్లలోనే షికారు చేస్తుంటారమ్మా, వాటిని రిపేర్ చేస్తేనే నీ బిడ్డకు పేరు పరపతి. ముందు నిన్ను రిపేర్ చేసే పిల్లని చూసి మెడ కడితే గానీ నీకు ఇల్లు వాకిలి పట్టదు. అమ్మ బాబోయ్, నేను మాత్రం పెళ్లి చేసుకోను, కావాలంటే నాన్నలాగా బైరాగులైనా. బాబు భయపడకమ్మా, ఏదో సరదా కన్నాను కానీ నాన్నలా పిరికివాడిని కాదులే. మీ నాన్న పిరికివాడే దూరం కాలేదు బాబు, గ్రహాలు దూరం చేశాయి. దైవానుగ్రహం ఉంటే తప్పక తిరిగి వస్తారు, తప్పక తిరిగి వస్తారు. రాకపోతే నేను తప్పిస్తాను కదమ్మా. ముందు నీ సలం చేతితో వేరు వేరు అన్నం పెట్టు, ఆకలి ఇస్తానమ్మా. అలాగే బాబు. మంగ. ఏటండి శ్రీ గారు? శ్రేయ, సెక్రటరీ గారు అనలేవా? అయ్యగారు ఏటని పిలుస్తా, నాన్నదే పిలుస్తా. అయ్యగారు అంటే మహారాజుడు, రాజులకి శావకులు తప్ప సెక్రటరీ ఉన్నారు, అంచేత గౌరవంగా శావక శ్రీ గారు అంటారు. నీకు నేను శావకుణ్ణి కాదు. ఏటని పిలిస్తే ఏటైంది కాని బాబు, చాలా నుంచి ఒకటి అరుదా అనుకుంటున్నాను. అయ్యగారు మామూలు మంచి కదా, అందరం మంగళ మహారాజ్ గారు పిలుస్తారేది? ఓ చిత్ర మహా, ఆ మాత్రం తెలీదు, చెబుతా విను. ఓ మంగళవారం ఓ మహానుభావుడు వచ్చి, నువ్వు అతిమోగుడు గాడు, నువ్వు మంగళవారం మాట్లాడడం మానేస్తే కలిసి వస్తుంది అన్నట్టు. అంతే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంగళవారం మాట్లాడడం మానేశారు, మహారాజులా సంపాదించారు. మంగళ మహారాజ్. మన తపస్సుకు సంబంధించిన తాజా వార్త ఏమైనా ఉంటే నా చదివి వేసి. సార్, తపస్సు తపస్సు అంటారు, ఏమిటంటే అందులో ఉన్న సీక్రెట్? తప్పుడు పనుల్లో సుఖం, అది మన వేదాంతార్థం. ఫాలో అయ్యవా? అయ్యానండి. తపస్సు సినిమా హాల్ వద్ద నెక్లెస్ చోరీ మనోళ్ళనే. అవునండి, మనకే వస్తుంది. నడుస్తున్న రైల్లో నగలు దొంగతనం. రైల్లో వీడెవడో జేమ్స్ బాండ్ అయి ఉంటాడు, మనకు రావు. ఎగ్జిబిషన్ లో విపరీతంగా ఉంగరాలు నగలు చోరీ. ఓహో, మన వాళ్ళు ఉంగరకో గ్రహణం మొదలు పెట్టారన్నమాట, మరి ఇంకా రాదే. ఎగ్జిబిషన్ చేపలేనా? అవును బాబాయ్, పేపర్లో చదివాను బాగా పడ్డాయి. ఉంగరాలు చేపలా నెక్లెస్ చేపలా? కలగా పలకం బాబాయ్. సరే సరే, సణుగుడు లేకుండా బేరం చెప్పు. ఓ 1000 రూపాయలు ఇప్పించండి బాబాయ్. 1000? ఆడబిడ్డ గారి ఇంట్లో ఉంటే ఫోను గ్రామ్ ఫోనే. నో నో, ఐఎమ్ ఎ ట్రైన్డ్ అండ్ సిన్సియర్ జర్నలిస్ట్, యు నో. ఏ వార్త పత్రికలకు పంపాలో ఏది పంపకూడదో తెలియని న్యూస్ సెన్స్ న్యూస్ ఇచ్చిన కాను బలే వారండి. కుక్క మనిషిని కరిచిందంటే వార్త కాదు, మనిషే కుక్కని కరిస్తే అదే వార్త. సరే సరే, నేను పంపిన న్యూస్ పత్రికల్లో వేస్తారు కదా. ఎప్పుడు ఇప్పుడు వస్తాను. ఓ మై గాడ్, దేశంలో ఇన్ని వ్యాపారాలు ఉండగా ఈ దొంగ వ్యాపారమే చేయడంలో వల్ల సీక్రెట్? శ్రీ, ఇంట్లో అన్నం తినాలంటే చుట్టూ ఎవరుంటారు? ఇంటి వాళ్ళు ఉంటారు. పంక్తిలో తినాలంటే బంధువులు ఉంటారండి. పిండాకూడు తినాలంటే పోటీ ఉండదండి. అదే ఈ మంగళ మహారాజు వ్యాపారంలో ఉన్న సీక్రెట్. అలాగేవా? అయ్యానండి. ఏమిటి చాలా, ఎక్కడేదో కూలీ జరిగినట్టు అంతడావిడిగా వెళ్ళిపోతున్నాం. కూలీ కాదనయ్యా, హాస్పిటల్ కప్పు కూలి, చాలా మంది పేషెంట్స్ చనిపోయారట. అయ్యో, మరి కూలీ కాదంటా ఏమిటి, ఇది పబ్లిక్ కూలీ, పైగా హోల్సేల్ కూలీ. ఫాలో అయ్యానండి. నేను వస్తానయ్యా. నేను ఫాలో అవ్వమనకండి. ఎందుకు ఫాలో అయ్యానండి? ఈవేళ ప్రెసిడెంట్ గారు ఏమిటి మరి బెంగళాలే బయలుదేరినట్టున్నారు, ఏం పో ప్రత్యేకత? కరుణా సమాజ్ లో ప్రత్యేక మీటింగ్ ఉందండి. కరుణ విషయంలో ఆలస్యం చేయకూడదు,
చేస్తే రుణపడిపోతాం ప్రజలకి అని చెప్పి వెళ్ళాల్సింది. వీరే మన బాస్ మహేంద్రజీ సహచరుడు ప్రభుజీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గ్లాడ్ టు మీట్ యు ఆల్ ఫ్రెండ్స్. వ్యక్తిగతంగా మనకు పరిచయం లేకపోయినా మన రికార్డుల ద్వారా అందరం పరిచయమే కనుక మామూలు మర్యాద మానేసి అసలు విషయానికి వద్దాం. మన మహేంద్రజీ తన సర్కస్తో ఇక్కడికి వచ్చి ప్రజల్ని ప్రభుత్వాన్ని ఒక సర్కస్ చేయించబోతున్నాడన్న సంగతి మీ అందరికీ తెలుసు. అందుకు మనం అంతా సిద్ధంగా ఉండాలి. ఆఫ్ కోర్స్ అందుకు మేము ఎప్పుడు సిద్ధమే ప్రభుజీ. ఆ సంగతి నాకు తెలుసు. బై ది బై సుమిత్రాదేవి గారు, సర్కస్ స్థలం ఎక్కడ? సహృదయులైన ప్రేక్షక మహాశయులకు నా నమస్కారాలు. సర్కస్ ప్రారంభించే ముందు మా సర్కస్ వ్యవస్థాపకులు మా గురుదేవులు అయిన రాజా మహేంద్రజీ గారు మాట్లాడతారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందన. దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుసుకున్న నేను మొదట మీ తీయని తెలుగు భాష నేర్చుకున్నాను. రాష్ట్రాలన్నింటిలోకి అక్షరక్రమంలో ఆంధ్ర రాష్ట్రం మొదటిదని తెలిసిన మీ రాష్ట్రానికి రావడంలో ఆలస్యం చేసినందుకు సుమార్కం. రాజవంశీయులైన మా తాతదండ్రుల సాంప్రదాయాల్ని వదిలి నేను ఈ సర్కస్ను స్థాపించడానికి ముఖ్య కారణం కేవలం ఆత్మసంతృప్తి కోసం. మనుషులు మొదటిసారిగా కలుసుకున్నప్పుడు ఎంతో ఆప్యాయంగా కౌగలించుకుంటారు, చివరి కత్తులు నూరుకుని పోరాడుకు చస్తారు. కానీ మృగాలు పశువులు మొదట పొట్లాడుకుంటాయి, అయినా ఒకసారి స్నేహం కలిశాక జీవితాంతం స్నేహంగానే ఉంటాయి. ఈ విశిష్టమైన ఆత్మీయతను తెలుసుకున్న నేను అది 10 మందికి సాటి చెప్పడం కోసమే ఈ సర్కస్ను స్థాపించాను. ఈ నా కృషిని అనేక చోట్ల ప్రజలు ఆదరించారు, అభిమానించారు. అదే ఆదరణ కోసం ఈనాడు మీ అందరి మధ్యకి మేము వచ్చాం. ఈనాటి సర్కస్ ప్రదర్శనానికి స్థానిక డిఐజీ శ్రీ రామచంద్రరావు గారు ప్రారంభోత్సవం చేస్తారు. ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ ఫ్రెండ్స్, జంతుకోటిలోని కనీసపు మానవత్వాన్ని మానవ కోటికి జ్ఞాపకం చేసే ఈ సర్కస్ను ప్రారంభించే అవకాశాన్ని నాకు కలుగు చేసిన ప్రొపరేటర్ మహేంద్రనాథ్ గారికి, మేనేజర్ ప్రభుజీ గారికి, ఇతర సర్కస్ సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని మనసారా అభినందిస్తూ ఈ సర్కస్ను ప్రారంభిస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you.
Excuse me, I got some urgent message. Secret file ఒకటే పోయింది సార్. వేలి ముద్రలు గాని ఇత్రాధారాలు గాని ఏమీ దొరకలేదు సార్. నాకు వచ్చిన సందేహం సార్. మామూలు దొంగలు అయితే డబ్బు నగలు పట్టుకుపోతారు కానీ మన డిపార్ట్మెంట్ ఫైల్ ఎందుకు తీసుకుపోతారు సార్? గుడ్ మిస్టర్ సందేహ సుందరం. జీవితంలో ఫస్ట్ టైం నీకు నిజమైన సందేహం వచ్చింది. మిస్టర్ రావు. Yes sir. We better call for CBI investigation. Yes sir. ఈ లోగా మన ప్రయత్నాలు కూడా మనం చేద్దాం. గుడ్. కాల్ టు ఢిల్లీ ప్లీజ్. ఇంతమంది అనుభవం ఉన్న ఆఫీసర్స్ మనందరం ఇక్కడ ఉండగా ఇంత పెద్ద కేసుని ఈ చిన్న ప్లీజ్ కీప్ క్వైట్. ఎస్ సార్. మిస్టర్ గోపి, యూ కెన్ ప్రొసీడ్. మా డిపార్ట్మెంట్ సహకారం నీకు ఎప్పుడు ఉంటుంది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఫైల్ ను చదివావా? ఎస్ సార్. ఎవరెవరి మీద పోలీసులకు అనుమానాలు వచ్చాయి? మనకు సంబంధం లేని చాలా మంది మీద వచ్చింది. వాళ్ళ సంగతి మనకు అనవసరం. మన కరుణా సమాజ సభ్యుల్లో ఎవరెవరి మీద వచ్చాయి? 432 జయరామ్ మీద అనుమానం వచ్చింది. చాలా చిన్న అనుమానం సార్. చిన్నదే రేపు పెద్దదై మనం చేయబోయే పనులకు ప్రమాదం అయి కూర్చుంటుంది. ఫినిష్ హిమ్ ఆఫ్. శికారికి నచ్చి పాపం గుండెపోటుతో మరణించి ఉంటాడు. నాకు ఆ సందేహం. ఏమిటి? ఇతను బాగా డబ్బున్న వ్యక్తి. ఎంత షికారుకు వచ్చినా పారు లేకుండా షికారుకు రాడు కనుక ఎవరో ఇతను చంపి గుండెపోటుతో మరణించాడని మనల్ని నమ్మించడానికే ఇలా పెట్టి ఉంటారు నా సందేహం. కరెక్ట్ మిస్టర్ సందేహ సుందరం. మన డిపార్ట్మెంట్ నుంచి పోయిన ఫైల్లో ఇతని పేరుండటం, వెంటనే ఇతను చనిపోయి ఉండటం చూస్తే ఖచ్చితంగా ఇది హత్యే కానీ ఆత్మహత్య కాదు. కానీ ఇది మనం ఆత్మహత్యేన నమ్మినట్లే ప్రచారం చేయాలి. ఓకే? ఓకే సార్. బాబు, మమ్మల్ని దిక్కులేని పక్షులు చేయకండి బాబు. ఈ ఏడు కాకపోయినా ముందు నాటికైనా తీర్చుకుంటాం బాబు. మీకు దండం పెడతాను. సేవక శ్రీ మహారాజా, దొంగతనంగా వడ్డీ కప్పించేవాడిని ఏమంటారు? దొంగ వ్యాపారి అంటారండి. మరి ఆ డబ్బుని దౌర్జన్యంగా వసూలు చేసేవాడిని ఏమంటారు? రౌడీ అంటారండి. ఇచ్చి పుచ్చుకోడాలు చట్ట ప్రకారం చేసేవాడిని ఏమంటారు? బాధ్యత గల పౌరుడు అంటారండి. మరి ఆ బాధ్యత గల పౌరుడుగా కోర్టు వారిచ్చిన డిగ్రీని అమలు పరచాలంటే ఏం చేయాలి? తలుపులకి తాళాలు వేయాలండి. మరి వెంటనే వేసేసి మంగళ మహారాజులు ఫాలో అవ్వు. ఫాలో అవయ్యా. మంగళ మహారాజ్ అసలు అతనికి అంత బాకీ ఎలా పడ్డారు? కూతురు పెళ్లి కోసమని ఇల్లు తాకట్టు పెట్టి 10,000 అప్పు తీసుకున్నాం బాబు. ముందు జాగ్రత్త కోసమని 20,000 నోట్ రాయించుకున్నాడు.
ఇప్పుడు వడ్డీతో సహా 10,000 అయిందని ఇంటి మీద జప్తి తీసుకొచ్చి ఇల్లు స్వాధీనం చేసుకున్నాడు. నిలవడానికి కూడా నీళ్ళు లేకుండా చేశాడు బాబు. మరేం పర్వాలేదు, మీరు కొన్నాళ్ల పాట గుళ్ళో ఉండండి. ఎక్కడ మీరు డబ్బు పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి తీసుకొచ్చి మీకు ఇస్తాను. అందుకే చంపకపోయినా చంపేసేటట్టు గాండ్రించే సర్కస్ పుల్ల. బెదిరించి బతికేయాలంటే చేతిలో తుపాకీ ఉండాలని తెలుసుకున్నాను, లైసెన్స్ సంపాదించాను, ప్రాక్టీస్ కు బయలుదేరుతున్నాను. నా భార్యని పిట్టని కాల్చినట్లు కాల్చావు కదరా, నిన్ను పోలీసులకు పట్టించి. బాబు నీ కాళ్ళు పట్టుకుంటా, పోలీసులు మాత్రం చెప్పదు. నా కారు ఉంది, హాస్పిటల్ తీసుకెళ్తాం. పద నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళా, మరి ఎక్కడికి తీసుకెళ్ళా? నేను నేను బ్రతకనండి. అంత మాట అనక జూలి, నువ్వు బ్రతకాలి. లేదండి, నేను బ్రతకనండి. నన్ను చంపాడన్న కోపంతో పాపం అతన్ని పోలీసులకు అప్పగించకండి. నేను చచ్చిపోయానన్న దిగులుతో మీరు మాత్రం సన్యాసుల్లో కలవకండి. వారి దగ్గర పెళ్లి ఖర్చుకు డబ్బులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకుని హాయిగా జీవించండి. ఇదే నా ఆఖరి కోరిక. ఆ పని మాత్రం నేను చేయలేను. ఈ దుర్మార్గుడు 10,000 సరే, వీడిని పోలీసులకు పట్టించి నా ఖర్చు తీర్చుకోవడమే నా జీవితాశయం. బాబు మాటకోసారి పోలీసులు పోలీసులు బ్రతకొని గారు ఆ ప్రాణాలు తీకు. అయినా 10,000 అంటే మాటల ఫాలో అయ్యావా? ప్రాణాలు పోతున్నాయి, త్వరగా ఫాలో అయిపోండి. నీ ప్రాణానికి 10,000 విలువ అంటే ఎలా ఫాలో అవ్వదు చూలి. సరే మరో 100 కాదు 100, అది కాదంట 114 చేసుకో. ఫాలో అవ్వు నాయన. ఏం చూలి? అవ్వండి. అవుతున్నాను చూలి, అవుతున్నాను. నీ మాట అక్షరాలా ఫాలో అవుతున్నాను. అయితే నేను కూడా దేవుణ్ణి ఫాలో అవుతాను. గట్టిగా అరవక నాయన. చూడు, గోడలకే కాదు ఇక్కడ చెట్లకి చెవులు రాళ్ల కళ్ళు కూడా ఉంటాయి. ఈ శవాన్ని తొందరగా శ్మశానాన్ని తీసుకెళ్దాం పద. ఫాలో అవ్వు మరి. చచ్చిపోయే అన్ని గంటలైనా ఇంకా బ్రతికున్నట్టే ఉందేమిటయ్యా? అదేనయ్యా మా జూలీ స్పెషాలిటీ. నేను ఏడుస్తా ఉంటాను కానీ నువ్వు పోయి పోయితే వేడు. సరే ఏడు, కానీ గట్టిగా ఏడవక నాయన, పోలీసులు అట్లా వింటారు. నా పలుగు పారా ఎక్కడ? చావడం కంటే చచ్చినట్టు నటించడం సత్య సాగు అండి. నవలక మామ గడిపించాడు. చచ్చిన వాళ్ళు ఆలస్యమైన కొద్ది బరువు ఎక్కుతారయ్యా. పట్టు దూరి ఏడు నాయన.
తప్పిపోయి మనం ఫాలో అవ్వనాయన. నేను రాలేను. అయితే ఓ పంచి ఇదిగో నా విసిటింగ్ కార్డు. రేపు తప్ప నీ ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరేనా అల్లరి చేయకుండా పార్టీకి వేళ ఒక 100 తీసుకుని వెళ్ళి. రేపు వస్తే అమ్మో మంగళవారం మౌనవ్రతం నేను మాట్లాడను. వాళ్ళు అయ్యావా వస్తాను. వేలం వేయిస్తావా? ఇంకా ఇవాళ మంగళవారం అయ్య గారు మాట్లాడరు. ఎవరిచ్చినా లోపలికి వెళ్ళి మంగ నేను నిన్ను ఫాలో అవుతాను. సోమ సామ్రాట్ మంగళ మహారాజం చూడటానికి వచ్చాను. వేళ అర్థం మాట్లాడండి. మాట్లాడక్కర్లేదండి. చూస్తే సార్ ఇడుగు బండి నోరు పడిపోయిన వాళ్ళగా మోగ సైకిల్ చేస్తున్నాం. నా డబ్బు ఎగ్గొట్టడానికి ఇది ఒక ఎత్త. కప్పట్లు కొట్టి జనాన్ని పిలుస్తున్నావు తప్పించుకుందామనే జేమ్స్ బాండ్ మొక్కలు ఎరగదంతా. మరి అది మా డబ్బు. ఏమిటా ఇది 50,000 పాతికి వెళ్ళిచ్చావు? కళ్ళు పేరిపోతాయా? ఈ ఆటలు నా దగ్గర సాగవు. మర్యాదగా నా పాతికి వెళ్ళి. ఏమిటా జమ్మ చెక్కలాడుతున్నావు? ఈ జంతర్ మంత్రం మన దగ్గర సాగదు. మిగతా 50,000 ఇస్తావా? బలవంతంగా నన్నే తీసుకోమన్నావు. కలుస్తామన్నమాట. కత్తితో సంపాదించేవాడిని ఏమంటారు? హంతకుడు. మాటలతో సంపాదించేవాడిని నరహంతకుడు. బుర్రతో సంపాదించేవాడిని దేవాంతకుడు అంటారు. అది మన సీక్రెట్. ఫాలో అయ్యావా? థ్యాంక్ యూ మై డియర్ మామ. ఎందుకోసం వచ్చావు తుమ్మిదా?
తొంగి తొంగి చూచావు దొంగలాగా చేరావు తుమ్మిదా గంధ తుమ్మిదా తుమ్మిదా గంధ తుమ్మిదా విందు కోసం వచ్చింది తుమ్మిదా నీ పొందు గోరి వచ్చింది తుమ్మిదా విందు కోసం వచ్చింది తుమ్మిదా నీ పొందు గోరి వచ్చింది తుమ్మిదా నిన్ను విడవనంటుంది నీతోనే ఉంటుంది తుమ్మిదా గండు తుమ్మిదా తుమ్మిదా గండు తుమ్మిదా అందాలు చూసిందిలే అందుకే ఆబుదాబుదంటుందిలే ఆశపడి వచ్చిందిలే అందులో అర్థమేద ఉంటుందిలే నీ అందాలు చూసిందిలే అందుకే ఆబుదాబుదంటుందిలే గుట్టమట్టు లేకుండా పట్ట పగలు అనకుండా పుట్టకుంట తప్పేనని ఆకు తాటు పిందులన్నీ కొమ్మ తాటు పువ్వులన్నీ నిన్ను తోటి నవ్వేను నిన్ను విడవనంటుంది నీతోనే ఉంటుంది తుమ్మిదా గండు తుమ్మిదా తుమ్మిదా గండు తుమ్మిదా నవ్వు నవ్విందిలే మనసులో వలపు బాన కురిసిందిలే కన్ను మీద మన తూదిలే ఎందులో కళ్ళ మాట ఏమోదిలే చిలిపి నవ్వు నవ్విందిలే మనసులో వలపు బాన కురిసిందిలే వచ్చింది తుమ్మెదా నీ పొందు కోరి వచ్చింది తుమ్మెదా నిన్ను విడవనంటుంది నీతోనే ఉంటుంది తుమ్మెదా గండు తుమ్మెదా గండు తుమ్మెదా తుమ్మెదా గండు తుమ్మెదా
వాళ్ళకి డబ్బిచ్చి వచ్చేసరికి ఆలస్యమైంది. అవును, ఏమిటి పగటి కళ్ళకంటున్నావు, పరవశించిపోతున్నావు? మనసులు కలిసిన చోట ఎండ వెన్నెలవుతుంది, పగలు రే అవుతుంది. పగటి కళ్ళలైనా పండే కళ్ళే అవుతాయి. కాకపోతే ఆ పండగ రోజు ఎప్పుడు వస్తుందా అన్నదే ఆలోచన. మా అమ్మతో చెప్పి ఆ పండుగ రోజు అమాంతంగా తెప్పించేస్తాను. సంతోషం అంట సంతోషం. నా గోల్డ్ ఊడగొట్టి డబ్బులు వసూలు చేసి మంచి ముహూర్తం పెట్టి ఇంటర్వ్యూకి పంపించావా? అక్కడ ఆఫీసరు నా పళ్ళు ఊడగొట్టి చేతిలో పెట్టి ఇంటికి పంపించాడు. ఇంతకీ నీకు ఉద్యోగం రాలేదన్న మాట? రాలేదు స్వామి. మీరేం విచారపడకండి, నేను ఇచ్చిన దక్షిణ డబ్బులు తిరిగి నాకు వాపస్ ఇచ్చారంటే నాలుగు పుస్తకాలు కొనుక్కొని చెట్టు కింద కూర్చొని మీలాగా ముహూర్తాలు పెట్టుకుని పంపిస్తా. ఏ స్వామి ఇచ్చేసేయండి. బాబు నువ్వు మామూలుగా ఉన్నావా లేకపోతే ఏమన్నా త్రాగిగ్రీకి? త్రాగిగ్రీగితే మక్కెలు విరగొట్టి ఇస్త్రీ చేయబడి ఉన్న శాస్త్రి. నా డబ్బిచ్చే నా డబ్బిచ్చే అమ్మా త్రాగు బ్రోత ఏమిటన్నాయది? వసూలు చెల్లమ్మా వసూలు. జాతకాలని ముహూర్తాలని దొంగ మాటలు చెప్పి నా దగ్గర డబ్బు కాజేశాడు. మిస్టర్ బుజ్జి ఇలారా, ఏ ముందు నా గాలి నాకు వాపస్ ఇచ్చాయి. గాలా ఎవరు నువ్వు? గాలి దేవుని తీమని చెప్పమ్మా. చెల్లమ్మా ఎవరి తను ఇది కావాల్సిన వారి? అలాగా మిస్టర్, నేనేమైనా జంతువునే ఆడుకుంటున్నావు? మిస్టర్ బుజ్జి, మనుషుల్లో జంతు కోటి లక్షణాలు ఎక్కువైనప్పుడు సమాజమే ఒక సర్కస్ గా మారుతుంది. హాయ్ బాబీ. హాయ్ హేమా. అరే రే, ఏమిటి గంగ్రేజువేషన్? గంగ్రేజువేషన్ కాదు, జర్నలిస్ట్. జర్నలిస్టా? పత్రికా విలేకరిగా పనిచేస్తున్నాను. అచ్చరి గోపి, ఇన్నా నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎప్పుడు వచ్చావు? అదంతా తర్వాత చెప్తాను పద. ఏమా అతను ఎవరు? యు మీన్ సర్కస్ మేనేజర్ ప్రభుజీ. మహేంద్రజీ, గోపి మన సర్కస్ కు వచ్చాడు. బీవాచ్. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ డే ఈ సర్కస్ చూస్తూనే ఉన్నాను. ఇంట్రెస్టింగ్ గా ఉందా? ఓ నో, పత్రికలకి ఏదైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ దొరుకుతుందేమోనని. ఏమన్నా దొరికిందా? ఓ నో, అయితే మీ నాన్నగారు ఇనాగ్రేట్ చేయడం తప్ప నథింగ్ ఎల్స్. ఇంతకు నీ సంగతి? సర్కస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. Thank you.
ప్రతి ఒక్కరు అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక నేరం చేసిన వాళ్ళు కానీ మీరు నేరస్తులుగా పట్టుబడకుండా నా తెలివితేటలతో నా వెనుక ఉన్న విదేశీయుల అండదండలతో ఇన్నాళ్ళు మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాను మన మీద కన్ను వేసి ఉంచిన ఆ సిఐడి గోపి మామూలు మనిషి కాదు మామూలు పద్ధతుల్లో పరిశోధనలు చేసేవాడు కాదు అందువల్ల మీలో ఎవర జాగృతగా ప్రవర్తించినా మీ ప్రాణాలకి ముప్పు తప్పదు నిజం హేమా నీ జర్నలిజం హాబీతో నన్ను చంపుతున్నావు ఏం చెప్పినా థ్రిల్లింగ్ గా ఉంటే గాని సీరియస్ గా తీసుకో కావాలంటే మీ అన్నయ్యని అడుగు మా అన్నయ్యనా గోపి అవును మీ అన్నయ్య ఎప్పుడు బిజీగా ఉంటాడు ఇంతకీ ఏం చేస్తుంటాడు పచ్చాపల వ్యాపారం చిచి నిన్నేం అడగకూడదు నువ్వే అడగొద్దు నీ అడిగితే చెప్తూ ఉండు గోపి నువ్వేం చెప్పినా నాకు వినాలనే ఉంటుంది అలాగా మెల్లగా దూకండి సార్ నేను షర్టు పట్టుకుందా ఉండని చేతలోకి వస్తాను లేవండి లేవండి తల పగిలి చావలేదు సార్ ఇందాక ఏదో కారు దగ్గర వెతుకుతున్నారు బంగారం అని పోగొట్టుకున్నారా ఏ సార్ మాట్లాడరు ఊగోళ్ళ మీరు మాట్లాడతారా గుంతుగా ఇవ్వమంటారా కన్నులు రెండు కదవులు రెండు చెంపలు రెండు చేతులు రెండు ఒకటే ప్రేమ దానికి నేనే లేదు చిరునామా కన్నులు రెండు కదవులు రెండు చెంపలు రెండు చేతులు రెండు కానీ ఒకటే ప్రేమ దానికి నేనే లేదు చిరునామా ఎక్కడో ఎప్పుడో పుడుతుంది అది ఇంతలోనే అంతంపై ఎదుగుతుంది ఎక్కడో ఎప్పుడో పుడుతుంది అది ఇంతలోనే అంతంపై ఎదుగుతుంది ఎండలో కలు పుట్టిస్తుంది కన్నులో చెదరగీస్తుంది ఏముందో ప్రేమలోది ఎంతకైనా తెగిస్తుంది కన్నులు రెండు కదవులు రెండు చెంపలు రెండు చేతులు రెండు కానీ ఒకటే ప్రేమ దానికి లేనే లేదో చిరునామా Thank you.
ఇంటిలో పూల బాకలు చెప్పిస్తుంది ఇంటిలో మూగనోము పట్టిస్తుంది కొదరింటిలో పూల బాకలు చెప్పిస్తుంది పెదవులకు కళ్ళిస్తుంది కళ్ళతో పలికిస్తుంది పెదవులకు కళ్ళిస్తుంది కళ్ళతో పలికిస్తుంది ఏ ముందు ప్రేమలో అది ఎన్నో దేవతలు చూపిస్తుంది కన్నులు రెండు పెదవులు రెండు కంపలు రెండు చేతులు రెండు కానీ లేదు చిరునామా నడిరే ఈ గుండెలోకి త్వరబడుతుంది అలదడిరేతి బొళ్ళు ఎగబడుతుంది నడిరే ఈ గుండెలోకి త్వరబడుతుంది అలదడిరేతి బొళ్ళు ఎగబడుతుంది పలవరింతలు పెంచేస్తుంది పగలు రేయిగా మార్చేస్తుంది పలవరింతలు పెంచేస్తుంది ఏముందో ప్రేమలో అది ఏమేమో చేసేస్తుంది కన్నులు రెండు పెదవులు రెండు చంపలు రెండు చేతులు రెండు సారీ ఒకటి ప్రేమ దానికి లేనే లేదు చిరునామా సుమిత్రాదేవి కేవలం మన రహస్యాలు తెలుసుకోవడానికే గోపి మీ ఆడబడుతో స్నేహం చేస్తున్నాడు చేతనైతే వాడిని దగ్గర రాకుండా చెయ్యి లేదా సమయం చూచి మాకు పట్టివు లేకపోతే నీకే ప్రమాదం హేమా ఎక్కడి నుంచి వస్తున్నావు ఎందుకు ఈ ఇంటి ఆడబడుచు అయినందుకు నీ తిరుగుళ్ళు మాకు నచ్చనందుకు నచ్చరాని తిరుగుళ్ళు నేనేం తిరగటం లేదు అన్నయ్య గారు మాట అన్నయ్య చూసింది నాకు నచ్చిన వాడితో మనసిచ్చిన వాడితో స్నేహం ఎవడా నచ్చినవాడు మనసిచ్చినవాడు పెళ్లిగాని ప్రతి బంగారు పిచ్చుక వెంటబడి పంచరంలో బిగించి ఆస్తులు కాజేయాలనుకునే ఆ మోసగాడేనా వదిన నువ్వు అనుకున్నట్లు అతను నీచుడు కాదు మోసగాడు అంతకంటే కాదు మోసగాడే కాదు పచ్చి రౌడి అన్నయ్య గారు మాట అయినా కాకపోయినా మనసునిచ్చి పుచ్చుకోవాలన్నది పత్రికలకు వార్తలిచ్చి అచ్చు వేయించేంత చిన్న విషయం కాదు పెద్దల నిర్ణయానికి కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం ప్రేమలు పెళ్లిలు అన్నవి కరుణా సమాజంలో పెద్ద మనుషులు చేసే తీర్మానాలు లాంటివి కావు దేవుడు చేసేవి మనుషులు నిలుపుకునేవి అయినా ఈ ఇంట్లో ఎవరు ఏం చేస్తున్నారో నేను పట్టించుకోనప్పుడు నా గురించి మీరు పట్టించుకోవడం అనవసరం నాకు చాలా అవసరం నీ అన్నగా పుట్టినందుకు ఆ వేణుగారి గారి నుంచి నిన్ను కాపాడటం అవసరమే కాదు నా బాధ్యత కూడా వేణు నువ్వు అనుకున్నట్టు గాయడు వాడు కాదు నన్ను ఏనాడు మోసం చేయదు అదే చెయ్యలేదు చేస్తున్నారు వాడు ఇంకొక అమ్మాయితో కాదల్లో హాయిగా కురాతగా తిరగడం ఈ కళ్ళతో చూశాను అన్నయ్య నువ్వు సర్కస్ లో చేరాక నీ కళ్ళు ఉల్టా తిదాయ అందుకే ఎవరినో చూసి వేణు అనుకుంటున్నావు కాదు నిజంగా వేణే అమ్మా గీత నమ్మకం ఉన్న చోట నిజం అబద్ధంగాను అబద్ధం నిజంగాను కనపడదు ఎందుకైనా మంచిది నీ జాగ్రత్తలో నువ్వు ఉండమ్మా నమ్మకం ఉన్న చోట జాగ్రత్త అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండవు నాన్న ఎవరేం చెప్పినా నేను నమ్మలేను వేణ్ణి అనుమానించలేదు నన్ను క్షమించండి అమ్మా ఏందైనా ఇవాళ ఇంత పెద్దలాడే వచ్చావు ఏ దేవుడు వరం ఇచ్చాడేమిటి ఇచ్చిన దేవుడు ఎవరైతేనే మా అమ్మకు నచ్చిందే ఏ వరమైనా సరే పుచ్చుకోను అని చిన్నగా నీ దగ్గరకు వచ్చాను నాకు నచ్చడం ఏమిటి వరం ఏమిటి అదేనమ్మా ఇంతకాలంగా నువ్వు నా గురించి బాధపడుతున్న విషయం ఏమిటి నువ్వు పెళ్లి చేసుకుంటే చూసి ఆనందించాలన్నది మరి ఆ పెళ్లి ఏ పెళ్లిల పేరయ్యో సంభావన కాసుపడి చూసేదానికంటే మనకు మనమే స్వయంగా చూసుకున్నాం అనుకో ఎలా ఉంటుంది ఏరా ఇంతకు ఎవరినైనా అమ్మాయిని చూసుకున్నావా ఏమిటి అవునమ్మా నీకు నచ్చే అమ్మాయి చాలా మంచిది గీత అయితే నేను చచ్చాననుకున్నావా లేకపోతే
ముక్కు ముఖం కులం గోత్రం తెలియని అమ్మాయిని తీసుకొచ్చి నాకు కోడల్ని చేయాలని నేను మీకు నచ్చలేదనో మా స్నేహం మీకు ఇష్టం లేదనో అనండి నాకు అభ్యంతరం లేదు కానీ కులగోత్రాల వరకు వస్తే ఎవరికంటే ఎవరు తక్కువ వాళ్ళే ఇక్కడ అబ్బో అంత గొప్పదానమైతే నువ్వు ఎందుకు వచ్చావు పెళ్లి మాటలకి మీ అమ్మా నాన్నని పంపలేకపోయావా అంత అదృష్టం లేదు కనుకనే మీ చేత అడిగించుకునే దురదృష్టం కలిగింది ఇంతవరకు వచ్చాక అమ్మే కాదు ఆ దేవుడు కూడా మన పెళ్లి ఆపలేడు పొద్దు వేణు అమ్మ ప్రేమకు నోచుకుని దాన్ని కనీసం అత్తయ్య ప్రేమకైనా నోచుకుని బ్రతుకు నాకు అక్కర్లేదు మా వేణుకి భార్య అయి పిల్లాజలతో నూరేళ్లు వచ్చిందమ్మ ఏమండి కాదమ్మా అత్తయ్యను ఎరా నీకు నచ్చిన అమ్మాయి నాకు నచ్చదని అసలు నువ్వెలా అనుకున్నావురా మరింతసేపు అమ్మాయి వివరాలతో పాటు మీ ఇద్దరి మనస్తత్వాన్ని కూడా తెలుసుకున్నాను మీ ప్రేమకు పరీక్ష పెట్టాను గీత నా బిడ్డతో కలిసి ఇంట్లో అడుగు పెట్టినప్పుడే నువ్వు నా కోడలు అయ్యావమ్మా అత్తయ్య ప్రియాల వారు లగ్నానికి రావాలంటున్నారు మామయ్య ఇలాంటి గన్న మీద వస్తుందని అనుకుంటూనే ఉన్నాను ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయడానికైనా సంప్రదించడానికైనా అసలు చంద్రనాయుడి నన్ను ఎందుకు బతికించాను సత్య సాధించేదేమీ లేదు కనుక బతికుండు కూడా నేను సాధించగలిగేది ఏమీ లేదు ఏమిటి నేను చావు వరకు తెచ్చిన సమస్య ఎంతో వైభవంగా చేద్దామనుకున్న నా గారాల చెల్లెలు పెళ్లి పీటల మీదే ఆగిపోయే స్థితి రావటం కారణం వ్యాపారంలో నా భాగస్థుడు నన్ను నమ్మించి మోసం చేసి కావలసిన కాగితాల మీద సంతకాలు చేయించుకుని తెల్లవారేసరికి నన్ను వికారం చేశాడు ఈ స్థితిలో ఎన్నో ఆశలు పెంచుకున్న నా చెల్లెలికి ఏమి చేతగానే వాళ్ళు నాకు కనపడటం ఇష్టం లేక కన్ను మూయి తెలుసుకున్నాను ఆ తర్వాత నీతో పాటు అమాయకురాలైన నీ చెల్లెలు కూడా కన్ను మూస్తుంది అంతేగా నువ్వు సాధించేది బాబు ఇచ్చేవాడ పిరిగితనంతో నీ ప్రాణం నిన్ను నమ్ముకున్న వాళ్ళ ప్రాణాలు తీయటం కాదు మగపడు కంటే ధైర్యంగా నిలబడి సమస్యలను సాధించుకోవాలి నా వల్ల కాదు నేను సాయం చేస్తాను పెళ్ళెప్పుడు తెల్లవారు చాలు చాలా టైం ఉంది నిన్ను మోసం చేసిన భాగస్థుడు ఎవరు రైస్ మిల్లర్ వెంకటాచల ఓ అత్తగాడా నీ ఇల్లు ఎక్కడ వేణుగోపాల స్వామి గుడి పక్కన సరే నువ్వు ఇంటికి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చూసుకో నేను డబ్బు తెస్తాను సాంప్రదాయం సాంప్రదాయమే మళ్ళీ చెప్పొచ్చారులే ఎంత గొప్పగా తీశాడు వండర్ఫుల్ పిక్చర్ ఇంటర్వెల్ లో కూడా నాకు లేవబుద్దే కాలేదు ఇలాంటి పాత చింతకాయ పచ్చడి సినిమాకి తీసుకెళ్ళొద్దంటే మీరు పాత చింతకాయ పచ్చడి కాదు డార్లింగ్ కనీసం ఇలాంటి సినిమాలు చూసైనా నువ్వు చక్కగా భారత నారీలా తయారవుతావేమో నన్న ఆశ సినిమాలు చూసి మారిపోతే ఈవేళ ఉన్నట్టు రేపే ఎవరు ఉండరు ఇంకోసారి ఇలాంటి సినిమా తీసుకెళ్ళండి చెప్తాను మనం నువ్వు తీసుకెళ్ళావుగా ఓ దొంగల సినిమాకి అవును ఎంత బాగుంది ఇద్దరు మూడు పిల్లలు కాకుండా పోట్లాడుకుంటూనే ఉన్నారు అయినా ఆ దొంగ నేగ్గా కావాల్సింది పట్టుకెళ్ళాడు డార్లింగ్ అవన్నీ సినిమాల్లో జరిగేవి నిజ జీవితంలో జరగనే జరగవు ఇప్పుడు మన ఇంట్లోనే ఓ దొంగ పడ్డాడు అనుకో అమ్మ బాబు ఈ దొంగ ముందు పోలీసులు ఫోన్ చేయండి పోలీసులు ముందు ఏమేమో పోయాలి చూసుకున్నావు అయ్యో
అమ్మ బాబాయ్ నగలని తీసుకెళ్ళిపోయింది. డబ్బంతా పోయింది. అయ్యో ఏమండి, ముందు పోలీసులు ఫోన్ చేయండి. ఆగవే, పోలీసులు పోలీసులను గట్టిగా అరవకే. పోయింది నల్ల డబ్బు. ఈ సంగతి వాళ్ళకి తెలిస్తే ముందు మనల్ని కటకటాల్లోకి తోచేస్తారు. डबूल कार चलते कदा इपड़ा पुलिस वैटे फोन चे तक हेलो దయచేసి రోడ్డు మీద న్యూసెన్స్ చేయకండి. ఏంటబ్బా నిన్ను నేను న్యూసెన్స్ చేస్తానంట? నా కారు చిత్తగొట్టి నన్ను అవమానం చేసింది సాలక న్యూసెన్స్ గోల్సెన్స్ చేస్తానని నన్ను అనుపడతావేంటి? ఇదిగో నిన్ను పోలీసు అడిగి బట్టి చూపతే నా పేరు పాపయ్యమ్మ గారు. ఎవరెక్కడా పోలీసబ్బా? ఏమండి ఏం జరిగింది? ఏం జరిగిందంట ఏంటి పోలీసబ్బా? ఈ డైవర్ అబ్బాయి ఏం సంచ చేసి మురుగులు రేపు లాంటి నా కారు తోటకూర చేసింది సాలక. నువ్వు సంచి పోని సంచి అంటాడేంటి ఈ డైవర్ అబ్బాయి? నీకు లైసెన్స్ ఉందా? నీకు అసలు ఉద్యోగంలో ఉండాలని ఉందా? అట్టే పోలీస్ అబ్బాయి, లైసెన్స్ లేకుండా బండితో లేంత సంచి లేదని అనుకుంటున్నావా? ఇదిగో చూడు, నేను మా అబ్బాయితో ఒకసారి అమెరికా కూడా వెళ్ళొచ్చా నీకు తెలుసా? ముందు నీ లైసెన్స్ చూసుకోమా. లైసెన్స్ లైసెన్స్ రా పది కావాలంటే చూపిస్తా. ఏమి సార్ లైసెన్స్ కూడా చూపించు. ఇదిగో కార్లో ఉంది చూపిస్తాను. ఓకే. నన్ను అడిగా డ్రైవర్ అబ్బాయి ఏమిట పడ్డావేంటి పోలీస్ అబ్బాయి? ఇటుకమ్ము ఎనపడతానా నా జోడేయమంటావా? ఇట్స్ ఆల్ రైట్. ఇదిగో అయితే ముందా డ్రైవర్ అబ్బాయిని జైల్లో పెట్టించి నా కారు రిపేర్ చేపించు. నిజంగా మీరు దేవుడు లాంటి వారు. మాటల తర్వాత, ముందు పని కానీ. ఈ ఊహించరాని నేరాలు ప్రజాద్రోహాలు చూస్తుంటే
ప్రజల్లో మన డిపార్ట్మెంట్ మీదనే నమ్మకం జారిపోతుందేమన్న నా అనుమానం. ఐఎమ్ సారీ సార్, బరువు మోసేవాడికి చెమట పెట్టినంత మాత్రాన వాడు నీరుగారిపోయాడు అనుకోవటం ఎంత పొరపాటు. అనుకోగానే నేరస్తులు దొరకనంత మాత్రాన మన డిపార్ట్మెంట్కే పసబోయిందనుకోవటం అంతే పొరపాటు సార్. నో, దట్స్ నాట్ ది పాయింట్ మిస్టర్ రావు. హత్య జరిగిన తర్వాత శవానికి కాపలా కాయటం కంటే అసలు హత్యలు జరగకుండా చూడాలన్నదే నా ఉద్దేశం. భగవంతుడి ఉద్దేశం కూడా ఏ మనిషి తప్పు చేయకూడదనే సార్. అయినా తప్పుడు వాళ్ళు లేకపోలేదుగా. మరి పోలీసులు ఆ దేవుడి కంటే గొప్పవాళ్ళు అనుకోవటం మందే పొరపాటు. అఫ్కోర్స్. ఇంతకీ నేరస్తుల ఆచూకి ఏమైనా తెలిసిందా? ఎస్ సార్, మొన్న జరిగిన దొంగతనంలో అడుగడుగున అడ్డుపడ్డ కుక్క సర్కస్ వాళ్ళదని తేలింది. ఇది అవును, ఆ సర్కస్ కి దొంగతనాలకి ఏదో సంబంధం ఉందని నా ఉద్దేశం. మిస్టర్ రావు. ఎస్ సార్. ఆ సర్కస్ మీద ఒక కన్ను వేసి ఉంచండి. ఎస్ సార్. ఒక చిన్న సందేహం సార్. ఏమిటి? కుక్కతోక పట్టుకొని గోదావరి ఎదుతున్నామేమో అని. షట్ అప్. కుక్కతోకే కాదు, ఆ తోకలో ఏక దొరికినా గోపి మనల్ని అంత తేలిక కావదలు. కుక్కను బట్టి మనల్ని అనుమానించేవాడే అయితే దొంగను ఇవరికే పట్టుండేవాడు. పట్టలేదు గనకనే దానికి ఆధారమైన మన కుక్క వెంట పడతాడు, ఆ తీగతో మన డొంకంతా కదిలిస్తాడు. అయితే ఏం చేద్దామంటారు? కిల్ ద డాగ్. ఏదో మెకానిక్ ఉద్యోగం పోయినంత మాత్రాన బ్రతికేపోయినట్టు బాధపడతామే. ఈ కంపెనీ కాకపోతే మరో కంపెనీ? వీల్లేదు గీత, మోటార్ ఫెయిల్ యూనియన్ కి మా యజమాని ప్రెసిడెంట్, మరో చోట చేరని. అలాగా పోనీ, మరో ఉద్యోగం కోసం ప్రయత్నించు. ఎలా? మనకి ఈ మెకానిజం ఆ సోషలిజం తప్ప మరో పని చేయడం చేత కదే. ఒక పని చేయనా, మా అన్నయ్య చెప్పి సర్కస్ లేదని ఒక ఉద్యోగం చూడమంటాం. ఏమిటి నీకు సర్కస్ లో ఉద్యోగం? ఎస్ సార్. నాకేమి చేత కాదనుకోకండి, ఏ పనైనా ఇట్టే చూస్తే అట్టే పట్టేస్తాను. నేను ఏ మనిషినైనా ఇట్టే చూస్తే అట్టే పట్టేస్తాను. నువ్వు అన్నిటికీ సమర్థుడే గానీ మా దగ్గర ఉద్యోగాలు ఏమీ లేవు. అలా అనకండి సార్, కొన్ని ఉద్యోగం లేకపోతే ఏదైనా చిన్న ఆటా పాట. ఆటా పాటే కాదు, ఇక మాట్లాడటానికి కూడా వీల్లేదు. వెళ్ళు. వాడే సిఐడి గోపి, ఒక్క అన్నే సుంచు. ఎస్ సార్. జగమంతా ఒక సరకస్తు, జనులందరికీ శుభమస్తు. ఇవాళ రండి, రేపు రండి, ఇవాళ రండి, రేపు రండి, ఇలాగే రోజు వస్తుండండి. కన్నుల విధులు కలిగించే ఈ పందిరి కిందికి అందరూ రండి. ఇవాళ రండి, రేపు రండి, ఇలాగే రోజు వస్తుండండి. కన్నుల విధులు కలిగించే ఈ పందిరి కిందికి అందరూ రండి. ఇవాళ రండి, రేపు రండి, ఇలాగే రోజు వస్తుండండి. తెలివితేటలు కలిగిన మనుషులు జీవుడి మాటే వినక, దేవుడినైనా కనక. తెలివితేటలు కలిగిన మనుషులు జీవుడి మాటే వినక, దేవుడినైనా కనక. స్వలాభాలకై కలకిస్తుంటే నోరు వాయి లేని మృగాలు మనిషి చెప్పింది విని, మనిషి పెట్టింది తిని. నోరు వాయి లేని మృగాలు మనిషి చెప్పింది విని, మనిషి పెట్టింది తిని. సహజీవనమే సాగించే ఈ చక్కని దృశ్యం చూడాలంటే ఇవాళ రండి, రేపు రండి, ఇలాగే రోజు వస్తుండండి. Thank you.
గిరగిర తిరిగే వలయం ఒకరిని పెంచేస్తుంది ఒకరిని దించేస్తుంది కలినీలేముల క్రీడా నిలయం ఒకరిని పులికిస్తుంది ఒకరిని దడిపిస్తుంది బ్రతుకే గిరగిర తిరిగే వలయం ఒకరిని పెంచేస్తుంది ఒకరిని దించేస్తుంది కలినీలేముల క్రీడా నిలయం ఒకరిని పులికిస్తుంది ఒకరిని దడిపిస్తుంది ఇది కోటి విద్యలు కూటి కోసమని తాకే పండిత పరిశస్తండి ఇవాళ రండి రేపు రండి ఇలాగే రోజు వస్తుండండి కన్నుల విందులు కలిగించే ఈ పందిరి కిందికి అందరు రండి ఇవాళ రండి రేపు రండి ఇలాగే రోజు వస్తుండండి హలో రామచంద్రరావు జీ మహేంద్రనాథ్ ఏమిటి అనుకోని రాక ఏం లేదు మీ సర్కస్ మరోసారి చూడాలని ఇంట్రెస్ట్ ఓ థ్యాంక్ యూ మా సర్కస్ అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాం మా అదృష్టం అంటే నా తండ్రి బైరాగుల్లో కలిశారన్న నిజం కొత్తగా ఈ ఆలోచన ఎందుకు వచ్చింది బాబు కొత్తగా ఇలాంటి మనిషినే చూశాను కాబట్టి మనిషిని పోలిన మనుషులు చాలా మంది ఉంటారు కానీ మాంగల్యాన్ని పోలిన మాంగల్యం ఉండదమ్మా నీ నుదుటి కుంకుమ మెడలో మాంగల్యం మీద ప్రమాణం చేయొచ్చు ఈయనే నా తండ్రి పోలీస్ ఆఫీసర్ రామచంద్ర అవునా చెప్పమ్మా చెప్పు ఆయనే నీ తండ్రి అయితే ఇన్నాళ్ళు ఎందుకు అబద్ధం చెప్పా ఆయన అక్కడ మనం ఇక్కడ ఎందుకు ఉండవలసి వచ్చింది నేను చెప్పలేను బాబు నేను చెప్పలేను ఆ చెప్పలేనంత పాపం ఎవరిది ఇప్పటికైనా నిజం చెప్పకపోతే భర్తతో పాటు ఈ కొడుకులు కూడా పోగొట్టుకుంటాం చెప్తాను బాబు చెప్తాను నువ్వు కడుపులో పడేటప్పటికీ మీ నాన్నగారు ఒక ఇన్స్పెక్టర్ ఉద్యోగ ధర్మంలో పట్టిన పట్టు వదలని మంచి ఆఫీసర్ అని పేరు తెచ్చుకున్నారు కానీ ఆ మంచితో పాటు పగవారిని కూడా పెంచుకున్నారు వాళ్లల్లో ఎవరు ఏ పన్నాగం పన్నారో నాకు తెలియదు కానీ ఎంతో అనురాగంగా ఉండే మీ నాన్నగారిలో చాలా మార్పు వచ్చింది బాబు ఎప్పుడు చికాగ్గా ఉండేవారు కారణం అడిగితే చెప్పేవారు కాదు ఉన్నట్టుండి ఒక రోజు కాఫీ తీసుకోండి ఏమిటలా ఉన్నారు నేరస్తులు దొరకలేదా నేరస్తులు దొరికారు కానీ వాళ్ళని శిక్షించడానికి ఇంకా పూర్తి ఆధారాలు దొరకలేదు ఆధారాలు లేకుండానే నేరస్తులని నిర్ణయించడం పొరపాటేమో సరే ఆ గొడవలు ఇప్పుడెందుకని మీకు మంచి సంగతి చెప్తాను మన గోపికి తమ్ముడే చెల్లెలో పుట్టబోతున్నారు ఈ పాపం కూడానా పాపమా ఏమిటండి మీరంటున్నది ఇంకా నటించ ఇన్నాళ్ళు వాడుతున్న దొంగ నాటకం బయటపడింది నీలో పెరుగుతున్న ఆ పాపానికి కారణం కూడా నాకు తెలుసు ఏమన్నారు నా కడుపులో పెరుగుతున్నది పాపమా ఏమిటి అభాండం నేను క్షణం కనిపించకపోతే తల్లడిల్లిపోయే నేనా ఇంత మాట అంటున్నది మీరు పిలిచిన గాలి పిలిస్తేనే చాలు స్వర్గం అనుకునే నన్నే సందేహిస్తున్నారా ఏమండి నా మాట నమ్మండి నేను కల్లో కూడా మీకు ద్రోహం చెయ్యలేదు చెయ్యలేనండి ఆ దేవుడు మీరు ప్రమాణం చేసి చెప్తున్నారండి మీ ప్రమాణాలు అక్కర్లేదు అగ్ని ప్రవేశాలు అంతకంటే ఏమండి ఏమండి భార్య పుత్రం మధ్య నమ్మకం పోయిన తర్వాత ఆ కాపురానికి అర్థం బాబు నా బిడ్డను తాకి హక్కును పోగొట్టుకున్నా ఇక ఇంట్లో కాపురం చేసే అర్హత నెక్కలేదు అలా వారు మీ అన్నయ్యను తాను తీసుకుని కడుపులో ఉన్న నీతో పాటు నన్ను వెళ్ళగొట్టారు కానీ బాబు
నేనే పాపం జరిగింది బాబు. ఆ మాట నువ్వు కాదమ్మా, నిన్ను కాదని వెళ్ళగొట్టిన ఆ తండ్రి నోటి వెంటే పలికిస్తాను. నీ మీద వేసిన నిందలకు నీరు కారిపోయి పశ్చాత్తాపడి నిన్నే క్షమాపణ కోరుకునేటట్టు చేస్తాను. అనుమతి బాబు, పట్టుదల మనకొద్దు. పట్టుదల కాదమ్మా, ప్రతీక. మనల్ని దిక్కుమాలిన వాళ్ళని చేసి గొప్పవాడిగా చెలామణి అవుతున్న ఆ గర్విస్తులకు గుణపాఠం నేర్పుతాను. బాబు ఐఎమ్ సక్సెస్ఫుల్, ట్రయంఫెంట్. నా పథకం ఫలించింది. జనం కొట్టుకు చస్తున్నారు, ఆ అరాచకాన్ని ఆపలేక అధికారులు అల్లాడిపోతున్నారు, ప్రజలకు వాళ్ళ మీద నమ్మకం సందగిలింది. అయితే మన ప్రయత్నాలు ఇంకా పూర్తి కాలేదు, అందుకు మరొక పథకం వేస్తున్నాం. ఏమిటది బాస్? కూల్ డ్రింక్స్ లో విష ప్రయోగం. కమా కమా, గో అండ్ గెట్ ఇట్. Yes, sir. Now I am in the boiler room, sir. Now turn to your left. Now I am in syrup room, sir. Again to your right. A man is standing there between the sand filter and the carbon purifier. Do you see him? Yes, sir. Finish him off. Now do you see the huge water treatment tank behind? Yes, sir. Mix chemical Z into it. Hello, attention, attention. Police are here. All of you escape. Hurry up. Inspector, attack them. Yes, sir. Come on, follow me. శ్రమ పడినా తిరిగి నీ చేతుల్లో పడక తప్పలేదన్నమాట. తిరిగి నా చేతుల్లో పడ్డం ఏమిటి మీరనేది? అసలు మీరెవరు? యు థింక్ యు ఆర్ టూ ఇంటెలిజెంట్ మై డియర్ సిఐడి ఇన్స్పెక్టర్. నువ్వెంత నాటకం ఆడినా నా ప్రాణాలు తీసుకోగలవేమో గాని నా నుంచి ఎలాంటి వివరాలు తెలుసుకోలేవు గోపి. గోపియా, నీ చేతనైతే చంపుకోగాని నీ చేతికి మాత్రం చిక్కను. నేను గోపిని కాను, సిఐడి ఇన్స్పెక్టర్ అంతకంటే కాను. నా పేరు వేణు. వేణు? నువ్వు డిఐజీ రామచంద్రరావు కొడుకు కదా? అవునో కాదో తేల్చుకోవటానికి బయలుదేరినవాణ్ణి. కంగ్రాచులేషన్స్ మహేంద్రజీ, కొమ్మ కోసం వెళ్ళి కుదురుతో సహా చెట్టునే పెకిలించుకొచ్చారు. ఆర్డర్ ఇవ్వండి, ఈ సిఐడి గారిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తాను.
డోంట్ బి హెస్టీ మ్యాన్. ఈ తొందరపాటు వల్లనే సిఐడి ఎవరో స్నేహితుడు ఎవరో తెలుసుకోలేక ఒకసారి చేతి కిందని ఇతన్ని పోగొట్టుకున్నాను. మహేంద్రజీ. ఎస్ మ్యాన్. ఇతను సిఐడి గోపి కాదు, ముమూర్తుల అతని కొడుకులే ఉన్న అతని తమ్ముడు వేణు. నా ఆ తండ్రి కొడుకులు నా తల్లిని క్షమించమని వేడుకునే వరకు వాళ్ళకు నేనేమీ కాను. దట్స్ ది సీక్రెట్ మ్యాన్. ఆ తండ్రి కొడుకుల మీద పగ సాధించడానికి మనతో చేతులు కలిపిన చెలి కాదు. అండర్స్టాండ్? ఆఫ్ కోర్స్. కానీ ఆ సిఐడి వేసిన ఎత్తులో మీరు చిత్తైపోతున్నారేమన్న అనుమానం. నౌ ఈ వేణు సహాయంతో ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ గోపిని అతని తండ్రిని పోలీస్ డిపార్ట్మెంట్ ని చిత్తు చేయబోతున్నాను. వాళ్ళని పట్టుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది సార్. ఏమిటది? గ్రాండ్ డైమండ్స్ అరేంజ్ చేయటమే. అంటే వాళ్ళు డైమండ్స్ కోసం వస్తారంటావా? దీపం దగ్గరికి పురుగులు వచ్చినట్లుగా వస్తారు. దెన్ ప్రొసీడ్. చిన్న సందేహం సార్, ఇంత అరేంజ్ చేశాక వాళ్ళు వచ్చి డైమండ్స్ పట్టుకెళ్ళిపోతాను. సుందరం, డియర్ ఫ్రెండ్స్, ఇవి ఎన్నో తరాల చరిత్ర కలిగిన విలువైన నగలు. రాజరికాల రద్దు సందర్భంలో రాజాల నుండి ఇవి ప్రభుత్వానికి చేరాయి. ప్రభుత్వం వీటిని అమ్మ నిశ్చయించుకుని ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. కావలసిన వారు ఎన్నిక చేసుకుని వీటిని కొనుక్కోవచ్చు. జాగజక్యంతో పోలీసుల పథకాన్ని అప్సెట్ చేశాం. అప్సెట్ చేయడమే కాదు, ఫూల్స్ ను చేశాడు. ఫూల్స్ నే కాదు సార్, ఆ డిపార్ట్మెంట్ ని ఫజిల్ చేశాడు. డిపార్ట్మెంట్ సంగతి నాకు అనవసరం. ముందు నా శపథం నెరవేరాలి. నెరవేరాలి కాదు మిస్టర్ వేణు, నెరవేరింది. ఈ దొంగతనం గోపి ఏ చేశాడని తండ్రి కొడుకు వెంటబడతాడు. తను కాదని గోపి తండ్రి మీద తిరగబడతాడు. డిపార్ట్మెంట్ వాళ్ళిద్దరిని దొంగల కింద జమగడుతుంది, అవమానిస్తుంది. ఆ నిందని రుజువు చేసుకోలేక తండ్రి కొడుకులిద్దరు అల్లాడిపోతారు. ఈ మాత్రం చాలు, ఆ పైన నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి. శాబాష్ పోర్ గోపి. మిస్టర్ గోపి, అందరినీ ఒక్కసారి కొందరిని కొన్నిసార్లు మోసం చేయొచ్చేవా, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేయలేవు. సార్, మీరు ఎందుకలా మాట్లాడుతున్నారో నాకు తెలియటం లేదు. మమ్మల్ని మోసం చేయటానికే నువ్వు ఈ డైమండ్ షో ఏర్పాటు చేశావని తెలియక నువ్వు ఆడించినట్లు లాడావు.
ఎక్కడ డైమండ్స్? సారీ సార్, ఆ దొంగతనం నేను చేయలేదు అని చెబితే నమ్మటానికి గుడ్డి వాళ్ళెవరూ లేరు ఇక్కడ. నువ్వు డైమండ్స్ తీసుకుని పారిపోవటం కళ్ళారా చూసింది నేను. మీరు చూసింది ముమ్మూర్తుల నా పోలికలు మాస్టర్స్ వచ్చిన మరొక వ్యక్తి ఉండొచ్చు కానీ నన్ను కాదు. డోంట్ టచ్. ఎంత తెలివిగా దొంగ అయినా ముఖానికి ముసుగులు వేసుకోగలిగేవో గాని రక్తానికి రంగులు మార్చలేడు. నీ శరీరంలో పరిగెడుతున్న నా నెత్తురు వేడిని నా చేత్తో నేను గుర్తుపట్టాను. నాన్న, ఎస్, నేను పోలీస్ ఆఫీసర్నే కాదు నీలాంటి దౌర్భాగ్యుణ్ణి కన్నందుకు కూలిపోతున్న తండ్రిని కూడా. ఇంకా మోసం చేయాలని ప్రయత్నం చేయక మర్యాదగా నేరం ఒప్పుకుని ఆ డైమండ్స్ ప్రభుత్వానికి అప్పగించి దెన్ యూ బెటర్ డై. మిస్టర్ గోపి, నేరస్తుడు చాలా సాక్ష్యాలను తప్పించుకోవచ్చు కానీ ఆత్మసాక్షిని తప్పించుకోలేదు. యు ఆర్ అండర్ అరెస్ట్. నన్నేం చేయమంటారు? కార్ చెడిపోయింది. It's all right. Thank you. Come on, come on. Move on, move on. Quick, move on. Come on, come on. Come on. Hello, hello. Van, come on. Need money? Van, money. What? Ready, ready. Quick. Go on. Let's get in. Hey, go ahead, go ahead. రామచంద్రరావు అన్నది నువ్వు మరిచిపోయావు. లేదు, నిందకు నేరానికి తేడా తెలియని నీలాంటి రామచంద్రుడు అమాయకులను తప్ప నేరస్తులను శిక్షించలేరని తెలిసి ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? మీ గురి వృధా అవుతుంది. కాదు, ఈ గుళ్ళు నీ గుండెల్లో నుంచి దూసుకుపోతాయి. అంత మెత్తటి గుండె కాదు నాది, అంత మెత్తటి చేయి కాదు నాది. తండ్రి కొడుకుల బంధం మరిచిపోయి మర్యాదగా పోలీస్ ఆఫీసర్లు లొంగిపో. లొంగిపోయే అవసరం నాకు లేదు, పారిపోయే అవకాశం అంతకన్నా లేదు. చూస్తాను. డియర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, తుపాకీ ఉన్నంత మాత్రాన తూటాలున్నాయనుకోవటం ఎంత పొరపాటు. నేరస్తులా కనపడ్డ వాళ్ళంతా నేరం చేశారనుకోవటం అంతే పొరపాటు. అందుకే మీ పోలీసులు పట్టుకునే నేరాలను నిర్ణయించడానికి మరో నేరస్థానం కావాల్సి వచ్చింది. కాదు, గోపిని కాను. నా తల్లి మీద మోపిన నేరం కేవలం నిందేనని చూచేదానికి వచ్చిన తల్లి కొడుకుని, ఆ అమ్మ బిడ్డని. గుర్తొచ్చిందా? కడుపులో ఉన్న బిడ్డ నా బిడ్డ కాదని అనుమానించి అవమానించి నా తల్లిని గడప బయటికి నెట్టేశావే. ఆ తల్లి గుండె మంటలను ఊపిరిగా పీల్చి కన్నీళ్లను పారగా తాగి పిడిపిడా విరుచుకుపట్ట గడుచు పిండాను. గుర్తుపట్టగలిగావా? గుర్తుపట్టలేవు. ఇన్నాళ్ళు గారాభంగా తండ్రి దగ్గర పెరిగిన అయ్య కొడుక్కి, దిక్కులేని వాడిగా తల్లి దగ్గర పెరిగిన అమ్మ కొడుక్కి తేడా గుర్తుపట్టగల శక్తే నీకుంటే ఆనాడు మా అమ్మను అనుమానించుండేవాడివే కాదు. అందుకే నా తల్లి పొందిన అవమానాలకు ప్రతిఫలంగా నువ్వు అవమానాల పాలు కావాలని నా తల్లి కార్చిన వెచ్చటి కన్నీటికి బదులుగా నీ కళ్ళ వెంట నిచ్చటి కన్నీళ్లు కావాలని నన్ను తిక్కులేని వాడుగా దొంగగా తయారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నీ గారాల కొడుకు నారాగే తిక్కులేని వాడుగా దొంగగా ఏడవాలని వజ్రాల దొంగతనం నేనే చేసి నీ కొడుకు మీదకి నెచ్చా. నీ గుండెల మీద నిప్పులు కుంపటయ్యాను. ఇక ఎన్ని కన్నీళ్లు కార్చి ఆ నిప్పులు ఆర్పుకుంటావో చూస్తాను.
అలాగా బావాని పెళ్లి చూపులు తీసుకుంటాం పెళ్లి కూతురు చాటు కూర్చో గోపిని పట్టుకోవాలంటే ఇదే మంచి సమయం. గోపి ఎక్కడ ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడు, వెంటనే వచ్చేయండి. ఎలా జరుగుతుంది? నేను దొంగనని మా నాన్ననే ఎలా రమించగలిగాను? నిదానంగా అదే తేలుతుంది. ఆవేశపడకండి. నువ్వు ఇక్కడ కూడా వచ్చావా? నేను చేసిన చిన్న తప్పును అలసుగా తీసుకుని అసలుకే ఎసరు పెట్టాలని నా బంగళంలోనే పాగా వేసావా? అసలేమిటి ఎసరేమిటి పాగా? ఒరే, బిడ్డను తల్లి భార్యను భర్త ఆనవాళ్ళు పట్టలేకపోవచ్చు, కానీ మంగళ మహారాజు దొంగని పోలీసు కుక్కలాగా వాసన పట్టేగాళ్ళు. అది సీక్రెట్. ఫాలో అయ్యావా? ఏమిటనయ్యా నువ్వు మాట్లాడేది? ఆయన ఎవరనుకుంటున్నావు? వేగబాండు గాడమ్మా. నన్ను మోసం చేసిన నా దగ్గర పాతికి మరో పాతిగా 50,000 వసూలు చేసిన జేమ్స్ బాండ్ గారు. జేమ్స్ బాండా? అంటే నా రూపంలో వచ్చి మా నాన్నను మోసం చేసిన వాడే మిమ్మల్ని మోసం చేశాడనమాట. ఎవరు వాడు? ఎక్కడంటాడు? ఏమిటా నువ్వు ఇలా దబాయించేస్తే ఆ బాండు గారు నువ్వు కాదని నేను అనుకుంటానా? ముమ్మాటకి ఆయన కాదన్నయ్యా, ఈ గోపి లాంటి మనిషే మరొకరు ఎవరు ఉన్నారు. అతనే డైమండ్స్ కూడా చోరీ చేసి ఆ నేరం గోపి మీదకి నెట్టాడు. చెప్పన్నయ్యా అతనెవరు? ఏమిటి చెల్లెమ్మా, వీడు మాయలో పడి నీకు మతిపోయినట్టు నాకు పోయిందనుకుంటున్నావా? పొరపాటున నా తుపాకీతో వీడి పెళ్ళాన్ని కాల్చి చంపినందుకు నన్ను కాల్చుకు తింటున్న శవాల వ్యాపారం వీడు. ఏమిటి, మీరు హత్య చేశారా? ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని చంపారు? నేనా చంపడమా? నాకేం తెలుసు, నేను చంపలేదు. అతను నేను ఎప్పుడు భార్య చూడలేదు. Don't worry. Madam, you know Mr. Gopi? Come on, follow me. నాన్నగారి కథ విన్నప్పటి నుంచి పరాభవంతో పగతో నువ్వే అఘాయిత్యం చేయకుండా చూడమని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను బాబు. అవును బాబు, ఏ దుర్మార్గులో చేసిన ద్రోహం తప్ప మనల్ని దూరం చేసుకోవడానికి కారకులు మీ నాన్నగారు కాదు, ఆయన దేవుడు. నేనెన్ని నిందలు నిష్ఠూరాలు భరించి నిన్ను పెంచానో ఆయన అంతకంటే ఎక్కువ అవమానాలు భరించి మీ అన్నయ్యని పెంచుంటారు బాబు. ఆయన అధికారి అయినా
నేను వండలేని ఆడదాన్నైనా బిడ్డల కోసం ఏడ్చే మా కళ్ళు ఒకటే నాయనా నువ్వు నీ తండ్రి మీద పగ సాధించడం అంటే నా మీద పగ సాధించడమే బాబు నువ్వు చేయవలసింది కన్న తండ్రి మీద రక్తం పంచుకొని పుట్టిన అన్న మీద పగ సాధించడం కాదు బాబు ఏ పాపం చెయ్యని మన చుట్టూ కథలల్లి చెట్టుకొకరిని పుట్టకొకరిని చేసిన రాక్షసులు ఎవరో తెలుసుకొని మా కన్నీళ్లు తుడవడమే బాబు మీ కన్నీళ్లు తుడవటమే కాదమ్మా అరుణం తెలియని మీ కలతల మధ్య ఇన్నాళ్ళు మేము పోగొట్టుకున్న ప్రేమానురాగాలను కూడా నిలబెట్టుకుంటాం వస్తానమ్మా మా అమ్మ ఎప్పుడు చనిపోయింది ఎక్కడ చనిపోయింది ఎలా చనిపోయింది చెప్పండి అన్న కాల్ చేశారా పూర్తి చేశారా ఏక చలువరాలతో సజీవ సమాధి చేశారా కాకులకు గద్దలకు వేశా ఆ కాకులు ప్రశ్నలతో పరాభవాలతో పొడిచి పొడిచి చంపుతుంటే చూసి ఆనందించాలనుకున్నా అవును ఎందుకు ఏ నేరం చేసిందని మా అమ్మకి ఇంత శిక్ష విధించారు అవి బిడ్డలు అడగకూడని వివరాలు అవి బిడ్డలే తెలుసవలసిన గురితాలు మీ గుండెల్లో నాటుకుపోయిన అనుమానాలు ఏమిటో నాకు తెలియాలి చెప్పండి అన్న మర్చిపోయాను లేదు మభ్య పెడుతున్నా ఏనాడో మీరు పొరపాటుగా దూరం చేసుకున్న మీ ప్రతిరూపం ఈనాడు పగవాడిగా మారి మనల్ని నేరస్తుడుగా నిలదీస్తున్నాడని మీరు తెలుసుకోలేకపోతున్నా నాకు తెలుసు తెలుసు గనక ఇంతసేపు నీ చేతికి బేడీలు వేయకుండా నిన్ను మాట్లాడినిచ్చాన సంగతి మాత్రం నీకు తెలియదు నాన్న చనిపోయిందనుకున్న నీ తల్లి నీకు కనిపించగానే నీ కళ్ళు చెమ్మగిల్లాయని అందుకనే పసిబిడ్డలా బావుడు అంటున్నావని కూడా నాకు తెలుసు కానీ ముమ్మూర్తులా నీ పోలికలే ఉన్న నీ తమ్ముడు నాకు కనిపించగానే తండ్రిగా నేను ఎంత తల్లడిల్లిపోయానో అమాయకురాలైన నీ తల్లికి నేను చేసిన ద్రోహాన్ని తలుచుకుని ఎంత కుమిలిపోతున్నానో నువ్వు ఊహించనైనా లేవు ఊహించలేక కాదు ఈ కన్నీటి కథకు కారకులెవరో తెలియక అదే తెలిస్తే ఈ క్షణమే వెళ్ళి మీ అమ్మను క్షమాపణ వేడుకుని ఉండేవాడిని బాబు కానీ అది నేను తెలుసుకోలేను ఈ జన్మకు మీ అమ్మ నన్ను క్షమించను అర్థమైంది నాన్న ఎవరో విశ్వాసఘాతకులు పన్నిన విషవలయంలో మనం అందరం చిక్కుకున్నాం దీని నుంచి బయటపడాలంటే ముందు నా తమ్ముని మనిషిగా మార్చుకోవాలి వస్తాను నాన్న మిస్టర్ రావు గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ మీరు ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చామని ఆశ్చర్యంగా ఉందా లేక మీ తండ్రి కొడుకుల నాటకం గమనించామోనని ఆందోళనగా ఉందా మిస్టర్ రావు మేము వచ్చేటప్పుడు నీ కొడుకు పారిపోవటం కళ్ళారా చూశాం కావాలని తప్పించావు కదూ నో సార్ గోపి నేరస్తుడు కాదని తెలిసి వదిలేశా వాట్ గోపి నేరస్తుడు కాడా మిస్టర్ రావు నువ్వక్కడే ప్రత్యక్ష సాక్షిలు కనుక ప్లేట్ ఫిరాయించి కొడుకును కాపాడుకోవాలని చూస్తున్నావా ఐఎమ్ నాట్ సచ్ ఏ డిజానెస్ట్ ఆఫీసర్ సార్ దొంగతనం చేసింది నా రెండవ కొడుకు రెండో కొడుక వాడేవాడు కర్మ దూరం చేసినవాడు కాలం కలిపినవాడు నా కర్మకాలి కౌగలించుకోవడానికి బదులుగా నా చేతులతోనే అప్పగించవలసి వచ్చినవాడు అంటే నీకిద్దరు కొడుకులా ఎస్ సార్ ఇద్దరు ఒకే పొలికి అందుకే చిన్నవాడు దొంగతనం చేస్తే పెద్దవాడు అని భయమించాం మిస్టర్ రావు ఈ కాశీ మదిని కథలు చెప్పడానికి కాశీ బట్టలు అవసరం లేదు కాషాయ వస్తాను సార్ అందుకే నేను సస్పెండ్ చేస్తున్నామని శుభవార్త చెప్పడానికే వచ్చాను సార్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు కావాల్సిన కట్టుదలు చెప్పుకోండి గుడ్ బై డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐఎమ్ సారీ ప్రస్తుతం కాడి కావాలని రాస్తున్న హరిశ్చంద్రుడు గారు కన్న కొడుకుని తగలబెట్టడానికి కార్యశుల్కం వసూలు చేసి దేవుడు చేత చప్పట్లు కొట్టించుకున్న సత్య హరిశ్చంద్రుల మీ కొడుకుని మీరే పట్టించి ఈ అధికారుల చేత చప్పట్లు కొట్టించుకుని బంగారు పథకం సంపాదించుకో నీ వల్ల కాదు కొడుకుని కాగులించుకోవడానికి తండ్రివి కావు కాల్చి అప్పగించడానికి అధికారమే కావు రెండింటికి చెడ్డ రేవడి బాబు నా భార్యా బిడ్డల్ని బజార్లో అమ్మిన వాళ్ళు
ఆత్మీయంగా పిలిచే హక్కు అదృష్టాలకు నోచుకో. అలాగే కూలి కూలి ఏడు. నేనిద్దరు కన్నీరై మా అమ్మ పాదాలు తరిపే వరకు ఏడు. ఈ ఊపిరి వేడెక్కి కరుడు కట్టిన మా అమ్మ మనసు కరిగించి నిన్ను క్షమించే వరకు నీలో నువ్వే ఉరికిపో. సమాధికి సలాం కొట్టి ఎప్పుడొచ్చేశారు శ్యామం గారు? ఏమిటా, నా తుపాకీ దెబ్బతో చచ్చిపోయినట్టు నటించి నన్ను చావగొట్టి చెవులు మూసి నా దగ్గర డబ్బులాగేసిన సమాధి సలాం ఎన్నాళ్ళెలా తప్పించు తిరుగుతావు చెప్పు. వాడు నీ మొగుడు గారు ఎక్కడున్నాడో చెప్పు. వాణ్ణి నిన్ను కలిపి చంపేసి మీ ఇద్దరు శవాల మీద వ్యాపారం చేసి 50కి 50 వేలు లాగేసి మీ ఇద్దరు చేత సలాం కొట్టించుకోకపోతే నా పేరు మంగళ మహారాజే కాదు. ఏమి నటిస్తున్నావు? ఇదిగో జూరియట్, నువ్వు చచ్చి సమాధిలో చేరినట్టు నటించగల యాక్టర్ అయితే నేను బ్రతుకున్న వాళ్ళని బ్రతుకున్నట్టే సమాధి చేయించగల డైరెక్టర్ ని జూరియట్. ఇది మన బ్రెయిన్ లో సీక్రెట్, ఫాలో అయ్యావా? అవుతున్నా అవుతున్నా. మా జూలియట్ అక్క 3 రోజుల నుంచి కనపడటం లేదు, ఏ అయిందా అని పోలీసులు మేము వెతుకుతున్నాం. ఫాలో అయ్యావా? అయితే మా జూలియట్ అక్కని నువ్వే తప్పితే సమాధి కట్టావన్నమాట. నేను ఫాలో అవ్వలేకపోతున్నాను. కాలేవు, మా అక్క జూలియట్, నేను మార్గరెట్. మేము కవల పిల్లలని తెలుసుకోలేక నన్ను చూసి మా అక్క అనుకుని నీ హంసకుడు అనే నిజాన్ని నువ్వే బయటపెట్టావు. కవల పిల్లలు అమ్మ బాబాయ్ చెప్పు, మా అక్కని ఎందుకు చంపావు? ఎక్కడ పోస్తావు? పద పద నాకేం తెలియదు, నేను ఎవరిని చంపలేదు. నాకు కావచ్చిందంటే అది చెప్పాను నీకు మార్గరెట్. నీతో ఒక అర్జెంట్ పని వచ్చింది. ఏమిటది? నీ కరుణా సమాజ్ తరఫున ఒక ఫ్యాషన్ పీరియడ్ ఏర్పాటు చేయాలి. దేనికి? మాకు కొందరు మనుషులతో పని ఉంది, వాళ్ళ లిస్టు మీకు ఇస్తాము. మీ సభ్యులతో పాటు వాళ్ళని కూడా ఆహ్వానించాలి. ఆ తరువాత మా పని మేము చేసుకుంటాం. ఒప్పుకున్నట్లేనా? మీరు చెప్పాక ఒప్పుకోకపోవడమా? గుడ్, అది జరగవలసిన స్థలం కూడా మేము ఏర్పాటు చేస్తాం. అండర్స్టాండ్? అలాగే, కానీ మా అమ్మను ఒక్కసారి చూపించండి. ఏ, బ్రతుకుందో లేదో అనే అనుమానమా? కాదు, నేను చావలేదని మా అమ్మకు తెలియడానికి. ఓ, అలాగే. అమ్మా బాగున్నావమ్మా? అమ్మా, అడగవలసింది నేనమ్మా. నాకేమమ్మా, బయట 10 మందిలో పేరుంది, ఇంట్లో ప్రేమ గౌరవాలున్నాయి, కానీ మనసులోనే శాంతి లేదు. నువ్వు క్షేమంగా ఉన్నంత వరకు నాకే అశాంతి ఉండదమ్మా. మనసు చంపుకుని మాట్లాడకు తల్లి. బ్రతికి ప్రయోజనం లేని నాకోసం ఆ దుర్మార్గుల చేతిలో కీలు బొమ్మవై నిన్ను నీవే చంపుకుంటున్నా. లేదమ్మా, నిన్ను బ్రతికించుకుంటూనే నేను బ్రతుకుతున్నాను. నువ్వు లేని క్షణం నేను ఉండనమ్మా, ఉండను. పిలిచి తల్లి. ఇందులో మీ వదిన కూడా ఒక పాత్ర ఉంటుందన్న అనుమానం. మా వదిన? అవును, కరుణా సమాజ్కు ఈ నేరాలకు ఏదో సంబంధం ఉండి ఉండాలి. ఇంపాసిబుల్, అది ప్రజాసేవలో పేరున్న సంస్థ. కనుకనే ఎవరికీ అనుమానం కలగకుండా అలాంటి సంస్థల్ని, అందులో పరుగుపడగల వ్యక్తుల్ని అడ్డం పెట్టుకుని దేశద్రోహం ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తుంటారు. కరుణా సమాజ్ రేపు జరపబోయే ఫ్యాషన్ పీరియడ్ కూడా వాళ్ళ కుట్రలో ఒక భాగం అయి ఉండొచ్చు. నేను నమ్మలేకపోతున్నాను. నీ అనుమానం తీరాలంటే కరుణా సమాజ్ జరపబోయే ఫ్యాషన్ పీరియడ్ కి ఒక ఇన్విటేషన్ కార్డు ఇమ్మని మీ వదిన అడిగి చూడు తెలుస్తుంది. ఒకటే నాకు ఒక్క ఇన్విటేషన్ కనిపిస్తావు వదిన, ప్లీజ్. అది నువ్వు వడ్డిస్తున్నంత తేలికైన విషయం కాదు. కానీ సమర్థురాలని మా వదినకి చాలా తేలికైన విషయం, ప్లీజ్. నేను అసమర్థురాలి. పొగిడి కొందరు పడగొట్టచ్చు, బెదిరించి మరికొందరు పడగొట్టచ్చు, మోసం చేసైనా సరే మీ వదిన మాత్రం పడగొట్టలేము. అది ఆవిడలో సీక్రెట్.
కట్టుకున్న మొగుణ్ణి నన్నే ఫాలో అవనవదు. ఫాలో అయ్యవా? వేణు, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు? అదంతా తర్వాత చెప్తాను. అమ్మ బాగుందా? ఏం బాబు, నువ్వు ఎలా ఉన్నావు, ఏమైపోయావో అని దిగులు పడిపోతుంది. ఏమిటి వేణు, ఎందుకు ఇలా తయారయ్యావు? అమ్మ రుణం తీర్చుకోవడానికి పడుతున్న శ్రమ గీత. శ్రమో భ్రమో, నాకు మాత్రం తినదనగంటో నూరేళ్ళ ఇష్టం ఉంది. ఎందుకంత భయం? ఎందుకేమిటి, వాళ్ళేడు ఆ పారోగాడు, అదే ఆ మంగళ మహారాజు, అనుక్షణం నన్ను పారైపోతున్నాడు. మొన్నేమో కవల పిల్లనమని చచ్చిపోయిన మా అక్కని అబద్ధం వాడి బోల్ట కొట్టించాను, కానీ వాడు గాని నిజం తెలుసుకున్నాడా మనల్ని తవ్వి పాతి పెట్టేస్తాడు. ఏడ్చాడు తిరిగి వాడికి అంత ధైర్యమా? ఎంత పిరికి వాడికైనా దోషడు గుండెల్లో పిరికెడు ధైర్యమైనా ఉంటుందా జేమ్స్ బాండ్? ఏమిటి తుపాకీ, మొన్న గురి తప్పిన తుపాకీ, ఇవాళ ఇద్దరి గుండెల్లోనూ దూసుకుపోతుంది. నేను నీ భార్యను చంపాను కదూ, మనిద్దరం కలిసి సకల మర్యాదలతోనూ సమాధి చేశాం కదూ, నాకు ఆ శవం కావాలి. ఇప్పుడు ఫాలో అయ్యారా? ఫాలో అయ్యేటట్టు నేను చేస్తాను నడవండి. నేను పాతి పెట్టిన శవాన్ని ఒకసారి నా కళ్ళకు చూపించండి, లేదా మీ ఇద్దరిని పాతి పెట్టేస్తాను. ఫాలో అయ్యారా? అది కాదు మహారాజా, శవం కుళ్ళిపోయి ఉంటుంది, దాన్ని చూస్తే మరి భయపడతారేమోనని. అదే చూడు జేమ్స్ బాండ్, పులిసిపోయిన మజ్జిగ నీళ్లు, పురుగులు పట్టిన మామిడి పళ్ళు, కుళ్ళిపోయినా సరే తినేసే కుళ్ళి వెతకను నేను. అందుకే కుళ్ళిపోయి నీ శవాన్ని చూడాలని ఉబ్బిళ్ళు ఊరుతున్నాను. ఫాలో అయ్యారా? కాక తప్పదంటారా? తప్పదు, తప్పండి. ఈ వేళతో ఆ ప్రేత భూతం నా చిరికితనం హతం కథం. తెరవండి ఆ పెట్టిని, చూపించండి ఆ శవాన్ని. అమ్మ బాబాయ్, రాళ్ళు శవంగా మారుతాయండి. అది నామాస్యం తమ్ముడు, సరిగ్గా చూడండి, అది శవం కాదు, రబ్బర్ బొమ్మ. వాడి బారి నుంచి మిమ్మల్ని రక్షించడానికి నేను నీ అన్నన్నను ఒప్పించడానికి ఈ పని చేశాను. అమ్మా, చేయగలుపు. చేయగలపటం కాదు, నీ ప్రాణాలు తీస్తాను. వదిలే గీత, అది మంగళ మహారాజు తుపాకీ, పరిస్థితులు ఎదురు తిరిగితే తన ప్రాణానికే ముప్పు వస్తుందని తోటాలు లేకుండా బెదిరించడానికి తీసుకొచ్చాడు. ఆవేశపడదు తమ్ముడు. నీ తండ్రి నా తల్లికి క్షమాపణ చెప్పకుండా, నన్ను తన బిడ్డగా అంగీకరించకుండా నువ్వు నన్ను తమ్ముడు అని పిలిస్తే నేను సహించను. సహించలేకపోయినా సాధించాలనుకున్నా నువ్వు నా తమ్ముడివే. ఆ మాట మళ్ళీ అలా అంటున్నాను, ఒక్కసారి కాదు, పుట్టినప్పటి నుంచి నువ్వు నాతో కలిసి ఉంటే ఎన్నిసార్లు పిలిచి ఉండేవాడినో అంతకు రెట్టింపు సార్లు అంటాను. ఎవరో పెట్టిన రంపపు కోతలో రెండు ముక్కలైన మనం మన తల్లిదండ్రులు తిరిగి ఒకటి కావాలంటే ముందు నువ్వు నేను ఒకటి కావాలి, అది అసంభవం. నువ్వు తమ్ముడు ఒప్పుకోవడానికి ఎందుకు ఈ మొండితనం? మొండితనం కాదు గీత, నా గుండెల్లో మడుతున్న అగ్నిగోళం. అలా అని నిన్ను నువ్వే దహించుకుంటావా? నా మాట నువ్వే కాదు, ఆ దేవుడు చెప్పినా విన్నా. పోనీ తమ్ముడుగా కాకపోయినా భారత పౌరుడుగా కరుణా సమాజ్ నీకిచ్చిన ఇన్విటేషన్ నాకిచ్చి దేశానికి సాయపడు. ఓ, అదన్న మాట అసలు కారణం. ఈ సోదర ప్రేమ ఎప్పటికైనా అర్థమైందా గీత? గీతకే కాదు, ఎందుకు అడుగుతున్నానో నీకు అర్థం కాదు. మర్యాదగా కాదు నాకిచ్చి బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు తమ్ముడు, ప్రతివాళ్తున్నాను. ఇవో ఏంటమ్మా, నీకు ఎంతమంది కొడుకులు? ఏ, ఎందుకు? ముమ్మూర్తిలా వేలు లాంటి కొడుకున్న మరో వ్యక్తి
నేను మీ అన్నయ్య తమ్ముడు అంటుంటే వేలు సత్యంరా వినకుండా నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలని ఇద్దరు తిరగబడి కొట్టుకుంటున్నారు అత్తయ్య. మీరు రాకపోతే ఇద్దరులో ఏకోక ప్రమాదం జరిగేటట్టుంది. వీలేదు భగవంతుడా, నా బిడ్డలిద్దరిని క్షేమంగా చూడండి. సరే మా సభ మా నా పిల్లలు ఎవరూ కనిపించరే. అదే నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. ఎవరికి ఏం ప్రమాదం జరగలేదు కదా? ప్రమాదాలు ఏం జరగలేదు, ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. ఎక్కడ ఎక్కడున్నారు? అసలు నువ్వెవరమ్మా? నీ గోపి స్నేహితురాలి, పేరు హేమ. అలాగా నా బిడ్డలు ఎక్కడున్నారమ్మా? దేశద్రోహిని పట్టుకోవడం కోసం గోపి వేణుని ఒక గదిలో బంధించి వెళ్ళాడు. బంధించారా? వేణుని ఎందుకు బంధించారు? దేశద్రోహులకు సహాయపడే దొంగ కనుక. దొంగ వేణుని మళ్ళీ ఆ మాట అంటే మరీ అందక్క. గీత నువ్వు ఆగమ్మా. ఏమిటమ్మా నువ్వు అనేది? వేణు దొంగ ఏమిటి? ఏమిటో నేను చెప్పే కంటే వేణుని గురించి అన్ని తెలిసిన ఆవిడనే అడగండి. గీత వేణు దొంగ కాదత్తయ్య. తెలివితో బలిమితో కలిమితో పేదవాళ్ళని అమాయకుల్ని అసహాయాన్ని దోచే ప్రజాద్రోహుల్ని దోచి పేదవాళ్లకు సహాయపడే మంచి మనిషి. ఆ మంచి మనిషి రక్త సంబంధాలు మర్చిపోయి దేశ వంచకులతో చేయి కలిపి అన్నకే అడ్డుగా నిలిచే తమ్ముడయ్యాడు. అందుకే గోపి బంధించాడు. యుగో తాళం హోటల్ హిమాలయ రూమ్ నెంబర్ 205. మీరైనా గోపిని నమ్మగలిగితే వేణుని గోపికి అడ్డు రాకుండా చూడండి. Esteemed members of Karuna Samaj, on this happy occasion, a fashion parade is being held for your pleasure and I hope you will enjoy it. Fashion parade, please. సంపంగిరమ్మలాంటి చిన్నమ్మి నన్ను చంపబోకే వేరే పని ఉంది. సంపంగిరమ్మలాంటి చిన్నమ్మి నన్ను చంపబోకే వేరే పని ఉంది. పడతావు అంట తాగి ఉంటావు, ఒంటి మీద పడతావు అంట తాగి ఉంటావు. వచ్చిందేని తోటి గొడవ, మళ్ళా వస్తాను పోనీ తడవ. వచ్చిందేని తోటి గొడవ, మళ్ళా వస్తాను పోనీ తడవ. ఊదంతురా
తంగి రమ్మలాంటి చిన్నమ్మి నన్ను చంపబోకే వేరే పని ఉంది చుక్కలాగా ఉన్నాను చక్కంగా ఉన్నాను నటించు పోరా నారాజా నువ్వు చిక్కు పెడితే తాళదు ఈ రోజా చుక్కలాగా ఉన్నాను చక్కంగా ఉన్నాను నటించు పోరా నారాజా నువ్వు చిక్కు పెడితే తాళదు ఈ రోజా వాటమైన పిల్లైతే మాట తప్పిపోతాన వీలు చూసి ఈల వేసి కలుస్తా వాటమైన పిల్లైతే మాట తప్పిపోతాన వీలు చూసి ఈల వేసి కలుస్తా నీయవారం ఒక చెయ్యి చూస్తా నీయవారం ఒక చెయ్యి చూస్తా పంగి రమ్మలాంటి చిన్నమ్మి నన్ను చంపబోకే వేరే పని ఉంది అమ్మా సుమిత్ర ఎవరు బాబును మా సుమిత్ర వచ్చిందా సుమిత్ర అంటే మంగళ మహారాజు భార్య అవును బాబు నా బిడ్డను చూసావా క్షేమంగా ఉందా క్షేమంగానే ఉన్నారు కానీ మీరు చనిపోయారని అంటే నువ్వు ఆ దుర్మార్గుల మనిషి కావా కాదు వాళ్ళ అంతం చూడటానికి మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన మీ మనిషిని అలాగా అయితే చాలా ప్రమాదం బాబు నువ్వు ఇక్కడ ఉండకు వెళ్ళిపో బాబు వెంటనే వెళ్ళిపో నాకేం భయం లేదమ్మా దయచేసి చెప్పండి వీళ్ళెవరు అసలు ఇక్కడ ఏం చేస్తుంటారు నాకు తెలియదు బాబు నాకు తెలియదు బాబు అదిగో అందులో ఒక ఫైల్ ఉంది అదే వాళ్ళ పంచ ప్రాణాలు
చెరపకురా చెడేవన్నట్టు మాకు గొయ్యి తీసి నీ తల్లినే పాతి పెట్టుకున్నావు. అవును, నీ మరదల మీద ప్రేమతో వేణుకాడు గోపికిచ్చి ఏమీ తెలియనట్టు నాటకం ఆడి అలా నాటకం ఆడేదాన్నైతే ఏమాడో నీ నాటకం కట్టించేదాన్ని. అది నీ వల్ల కాదు, మా రహస్య ఫైల్ కాల్ చేసిన ఆ గోపిగాడు వాడి వెనుక ఉన్న పోలీసు బలగం వల్ల కూడా కాదు. కాదని తెలిసే మా అమ్మ కోసం ఇన్నాళ్ళు కాలి పనులు చేశాను. నా తల్లిని బ్రతికించుకోవడం కోసం నా మనసు చంపుకుని చచ్చి బ్రతుకుతున్నాను. అందుకు ప్రతీకారంగా మమ్మల్ని చంపి నీ తల్లితో పాటు నువ్వు బ్రతికిపోవాలని చూశావు, అందుకే మమ్మల్ని మోసం చేశావు. లేదు, మిమ్మల్ని నేను మోసం చేయలేదు, నన్ను నేనే మోసం చేసుకున్నాను. నా రహస్యాలను మరెవరికి చెప్పకుండా నన్ను నేనే నాశనం చేసుకున్నాను. నువ్వెలాగో నాశనం అయ్యావు గనక మా దారిగడ్డు లేకుండా నీ తల్లితో పాటు నువ్వు కూడా శ్మశానం చేరుకో. ప్రభుజీ ఆగండి. సుమిత్ర నిర్దోషి, నువ్వు వేణుని. గోపి నన్ను మోసం చేసి నా రూపంలో వచ్చి ఫైల్ కొట్టేశాడు. ఈ పొరపాటు నాది. ఆ పొరపాటుకి పరిష్కారం ఏమిటో తెలుసా? తెలుసు. తేగలిగితేనే నా ఫైల్ తేవాలి, లేదా నా ప్రాణాలు మీకు ఇవ్వాలి. అంతా కోడ్ భాషలో. అంటే నీ ప్రయత్నం అంతా ఇదే అయినా? మీ వదిన సహకరిస్తే ఈ కోడ్ను డీకోడ్ చేయొచ్చు. మా వదిన చెప్తుందంటావా గోపి? ఇంతకు ముందు చెప్పేది కాదేమో, కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయారు కాబట్టి చెప్పచ్చు. ఇంత జరిగాక సుమిత్ర మన మనిషి అనుకున్న వదలడం పొరపాటు. కోడ్ తెలుసుకోకముందే వేణు ఫైల్ తెస్తే ఈ సుమిత్ర వల్ల ఏమీ ప్రమాదం లేదు కదా అని. అతను తెచ్చినా తేగపోయినా సుమిత్ర మాత్రం బ్రతికుండకూడదు. ఇంతకాలం నేను మిమ్మల్ని నమ్మించినట్టు మా అమ్మ తీర్థయాత్రలో సరిపోలేదు. తీర్థయాత్రల కని బయలుదేరిన మా అమ్మని మహేంద్రనాథ్ బంధించాడు. తాను చెప్పినట్లు తెలియకపోతే మా అమ్మ నాకు దక్కదని బెదిరించాడు. వాళ్ళు కాదని మా అమ్మను బ్రతికించుకోవడం జరిగే పని కాదని తెలుసుకున్నాను. అలా ఆ మహేంద్ర నడిపి సర్కస్ పులుల మధ్య మేకల ప్రతికూలు. సుమిత్ర, ఇది ఇది గోపికి అందుతూ ఉంది. నన్ను సుమిత్ర
పోర్ సుమిత్రాదేవి, పాపం చనిపోయింది. వాట్ మ్యాన్, ఏమిటి ఎలా ఉన్నావు? సుమిత్రాదేవి చనిపోయినా మన ఫైల్ వాళ్ళ చేతుల్లో ఉన్నంత వరకు మనకు ప్రమాదం తప్పదేమోనని. డోంట్ బి సిల్లీ. ఆ ఫైల్ వాళ్ళ చేతుల్లో ఉన్నా అందులో కోడ్ అర్థం చేసుకోవడం వాళ్ళ బుర్రలకి సాధ్యం కాదు. 3/6, 1/4, 1/9, 3/5, 3/5, 1/3, 1/4, 1/6. ఇదన్న మాట దీనికి అర్థం. పట్టుపట్టి ప్రయత్నిస్తే ఏది అసాధ్యం కాకపోవచ్చు బాస్. అవును బాస్, ఆ ఫైల్ చదివారు మా అందరిలే క్లోజ్. డోంట్ యు వరీ, అది వాళ్ళకి అర్థమయ్యేలోగా గోపిని క్లోజ్ చేసి దాన్ని తీసుకొచ్చి మన చేతికి అప్పగిస్తాడు వేణు. నా దగ్గర ఉన్న ఫైల్ తీసుకోవడానికి నీ గుండెల్లో ధైర్యం ఉండాలి వేణు. ధైర్యమే కాదు, నా రూపంలో వచ్చి ఫైల్ కొట్టేసిన నిన్ను దాసహు అనిపించే దమ్ములు కూడా ఉన్నాయి. దేశ ద్రోహులకు దాసుడమై బ్రతుకుతున్న నీకు నేను దాసోహు అనటం కల్ల. ఉన్న చోటు నుంచి కదిలేవా, నీ ప్రాణాల మీద ఆశ్రదలు కోవాల్సి ఉంటుంది. ప్రాణాలైనా వదులుతాను, కానీ ఈ ఫైల్ మాత్రం వదలను. నీ ప్రాణాలు తీసి నా ఫైల్ తీసుకుంటాను. నన్ను హత్య కొని చేయకుండా మర్యాదగా ఫైల్ అప్పగించు. నన్ను హత్య చేయగల ధైర్యమే నీకుంటే ఇన్ని తోటాలు దండగ చేసే ఎందుకో? నిన్ను చంపడానికి ఒక్క తోట చాలు గనుక కాదు. నేను నీ అన్ననన్న అనురాగంతో నీ నరాలు పీకుతున్నాయి గనుక. నువ్వంటే నాకు ఆ గౌరవం ఏనాడు లేదు, అసలు ఆలోచన కూడా రాదు. చివరి తోటాతో చివరి మాటగా చెప్తున్నా, ప్రాణం మీద ఆశ ఉంటే ఆ ఫైల్ ఇస్తే ఇవ్వను. గుడ్ బై. తోటాలతో పాటు నీలో శక్తి కూడా అయిపోయింది అనుకుంటాను వేణు. నిస్సహాయుడిగా కనిపిస్తున్న నన్ను కాల్చివేయగలనని నీవు అనుకున్నట్లే, గౌరవ లాంటి మన దేశాన్ని కాల్చివేయగలనని నీ బాస్ అనుకుంటున్నారు. కానీ ఆ దేశ ద్రోహులకు ప్రాయశ్చిత్తం తప్పదు. దగాపడ్డ నీలాంటి తమ్ముళ్ళు పశ్చాత్తాపడే సమయం వచ్చింది. కాదు, ఈ క్షణంతో నువ్వునైనా చేరే సమయం వచ్చింది. అదో ఇన్నాళ్ళు మూసుకుపోయిన నీ కళ్ళు తెరిచి నీ చుట్టూ ఏముందో ఒక్కసారి చూడు. యమశంకరుల్లా నిన్ను చుట్టుముట్టి ఉన్న తుపాకులతో ఉన్న చోట్న నిన్ను కాల్చి మచ్చి చేయగలను. కానీ అన్నయ్య తమ్ముణ్ణి చంపాడన్న అప్పర్దిస్త నాకు రాకుండా మర్యాదగా లొంగిపో. అది నేను బ్రతికుండగా జరగదు. పరవశించిపోయి ఇదే తమ్ముడు మన భారతీయ సాంప్రదాయంలోని సజీవ సంపద. ఈ సహనశక్తితోనే తుపాకులు అవసరం లేకుండా చిన్నవులతో స్వాతంత్ర్యాన్ని సాధించాడు మహాత్ముడు. పోరాటం అవసరం లేకుండానే ప్రేమ పిలుపుతో ప్రపంచ శాంతిని సాధించారు నెహ్రూజీ. తన మమత మానవత్వాలతో సమతా సహజీవనాన్ని సాధించి దేశాన్ని సగర్వంగా నిలబెట్టాలని మన భాగ్య విధాత్రి భరతనేత్రి ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో భాషా ద్వేషాలు, ప్రాంతీయ దురభిమానాలు, కులమత విభేదాలు, ఆర్థిక అసమానతలు కల్పించి
ఒక తల్లి బిడ్డల్నే వేరు చేయగల ఈ దేశ ద్రోహం మనిషికి మనిషికి మధ్య నెత్తటి మంటలు రేపి తెల్లటి శాంతి పావురానికి నలుపు రంగేస్తున్నారు. తెల్లటి మన రత్న గర్భ గడుపులో శిక్ష రగిల్చి మన దేశాన్ని పరమాణుత్వ అమానుత రాజకీయ దుకాణాల్లో తాగట్టు పెడుతున్నారు. వాళ్ళ కుటిల ప్రయత్నాలను ఇలాంటి తమ్ముళ్ళను దగా చేసి పావులుగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ నిజం తెలుసుకుని నాతో చేయగలి తమ్ముడు. చాలు ఇక మన ఇద్దరం కలిసి ఆ రాక్షసుల ఆటలు క్షణంలో కట్టించగలం. క్షమించన్నయ్యా, అమ్మ మీద పడ్డ నింద చెరిగే వరకు అది ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది తమ్ముడు. అమ్మ నాన్న విడిపోవడానికి కారణం వేరే. ఈ ఫోటో ఆ దుర్మార్గుల ఫైల్లో దొరికింది. వేణు రామచంద్ర కొడుక. అవునయ్యా, వేణు తల్లి జానకమ్మ గారిని అవమానించి వెళ్ళగొట్టాడట వాళ్ళ నాన్న. ఆ కోపాన్ని పగగా మార్చుకుని తన తండ్రి మీద ప్రతీకారం తీర్చుకుంటానని ఇప్పుడు కప్పుతున్నాడు వేణు. వీల్లేదు, వీల్లేదు, ఇంకా కుటుంబం నాశనం కావడానికి వీల్లేదు. నీకు వాడు తెలుసా నాన్న? తెలియటమే కాదమ్మా, నువ్వు వేణు మేనత్ కూతురివి, వేణు నీ బావ. అవునమ్మా, ఆ బంధుత్వాలన్నీ మర్చిపోయి పండంటి కాపురాని పురుగులా తొలిచింది కూడా నేనేనమ్మా. ఏం చేశావు చెప్పు, నిప్పులాంటి నా తల్లి మీద ఎలా నిందలు వేశావు చెప్పు. బాబు, మీకు చెప్పే కంటే మా బావగారి పాదాలు మీద నిజం చెప్పి క్షమాపణ వేడుకుంటాను. నన్ను మీ నాన్నగారి దగ్గరికి తీసుకువెళ్ళండి బాబు. నువ్వెళ్ళా, అమ్మ అక్కడ తీసుకురా. నరసింహం. అవును బాబు, తప్పుడు పనులు చేసినందుకు మీ ఉద్యోగ ధర్మం పాటించి నా ఉద్యోగం పోగొట్టిన చెల్లెలి భర్తగా గౌరవించి ఇంట్లోనే పెట్టుకున్నావు, కానీ నా గుండెల్లో పగ చల్లారలేదు. అప్పటికే నీ మీద పగబట్టిన ప్రభాకర్ నా గుండెల్లో ద్వేషాగ్ని రగిలించాడు. ఇద్దరం కలిసి వెరీ గుడ్ నరసింహం. ఈ దెబ్బతో రామచంద్రుడికి జానకి వియోగం తప్పదు. నేను ఊళ్ళో లేకుండా చూసి నా ఇంట్లోనే దుకాణం పెడతావా? ఎంత గుండె ధైర్యరా నీకు? బావగారు, నేను తాగలేదు బావగారు. కంటి కదుగా కనిపిస్తుంది ఇక బుగాయిత చెప్తుంటే వినిపించుకోరు బావగారు. అసలు నాకు ఇక్కడ తాగేటంత ధైర్యమా? మరి ఎవరికున్నంత ధైర్యం? ఎవరికున్నంత ధైర్యం బావగారు? మీరు క్యాంప్కి వెళ్ళినప్పుడల్లా ఎవరో ఒకరితో రావడం, తాగడం, విందులు ఆరగించడం, ఇంకా 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 ఏమిటి ఇంకా? ఆ పాపం నా నోటితో పలికించకండి బావగారు. ఎవరిదా ఉత్తరం? మా చెల్లెలకు వచ్చిన ఉత్తరం. జ్ఞానకు వచ్చిన ఉత్తరం నువ్వెందుకు తీసుకున్నావు? ఇవే బావగారు, నా మీద ఈ ఉత్తరం మీరు చూస్తే కొంత మిగిలిపోతుంది. చేతులు ఆరా నా చెల్లెలు కాబట్టి చెరగొట్టిన పాపస్తుని అవుతాను. అది బాబా జరిగింది. అలా మిమ్మల్ని విడదీసిన పాపానికి ఆ ప్రభాకర్ చేతిలో ప్రాయశ్చిత్తం అనుభవించి చివరకు ఇలా చావలేక బ్రతుకుతున్నాను బాబా. మనల్ని అందరినీ క్షమించవలసింది ఆ దేవత రహస్యం. ఆ దేవత గోపి, వేణు పదండి మీ అమ్మ దగ్గరికి వెళ్ళాం. మీ అమ్మగారు ఇంట్లో లేరు వేణు. ఏమైంది? నేను వెళ్ళేసరికి ఈ కాయ తుంచే ఉంది. గోపి, వేణు, మీ ఇద్దరు ఒకటైనా నన్నేమీ చేయలేదు. మీకు కావలసిన అమ్మ నా చేతిలో ఉంది. మీ అమ్మే కావాలో నా పైలే కావాలో తెలుసుకోండి. మహేంద్ర, మహేంద్ర తమ్ముడు ఆవేశపడకు. వాళ్ళ రహస్యాలకు సంబంధించిన ఫైల్ మన దగ్గర ఉన్నంత కాలం అమ్మకి ఏ ప్రమాదం లేదు. ఈలోగా వాళ్ళు చేయబోతున్న రైలు దోపిడీ నాపి అమ్మతో పాటు దేశాన్ని కూడా కాపాడుకుందాం.
President proclaims national emergency. Security of India threatened. Preventive arrests and press censorship. కథ అర్థం తిరిగింది. మన అల్లర్లు అర్దలతో ప్రభుత్వం నీరు గారిపోతుందని మనం భావిస్తే అది నిప్పుగా మారి మనల్నే దహించే అగ్రిగుండంలా తయారైంది. ఏ ఈ దేశం నుంచి తప్పించుకోక తప్పదు. ఎలా ఆ గోపి గారు మన ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాడే? డోంట్ వరీ, ఆయుష్ కదవే. కమాన్ మిస్టర్ వేణు, మీ తండ్రి కొడుకులిద్దరిని ఇంత త్వరలోనే ఇలా చూడవలసి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. ఇంత త్వరలో నీ చావు నువ్వే కొని తెచ్చుకుంటావని నేను ఊహించలేదు. కొని తెచ్చుకునేది నేను కాదు, నువ్వు. నో మిస్టర్ మహేంద్ర, జంతువులతో చేసినంత తేలిగ్గా మనుషులతో సర్కస్ చేయాలనుకోవటం, అందులోనూ పోలీసులతో, నీ చితికి నువ్వు నొప్పెట్టుకున్నట్టే. చింత తెచ్చినా పులుపు చావలేదన్నమాట. ఉద్యోగం ఊడిపోయినా పోలీసు వాసన పోలేదు. సంధివాగుడు కట్టిపెట్టి మర్యాదగా చెప్పు, గోపి ఎక్కడ ఉన్నాడు? నాకు తెలియదు. మర్చిపోయి ఉంటావు, నేను గుర్తు చేస్తాను. ప్రభుజీ, జానకి. ఏమండి? ఆగండి జానకి దేవి గారు, ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకరినొకరు చూసుకున్నారు, తేలిగ్గా కలిస్తే అంత రంజుడు. ఏం మిస్టర్ రామచంద్రరావు, నేను ఇప్పుడు గుర్తుకొచ్చి ఉంటాను అనుకుంటాను? గుర్తు రావటమే కాదురా, నీ గుండెల్ని చేల్చే సమయం కూడా వచ్చింది. ఇలా తొందరపడే ఆనందను జైలుకి పెంచాం, అందుకే తిరిగి వచ్చాక ప్రతీకారంగా నీ భార్య మీద నిందలు వేశారని వస్తాను. నిన్ను అవమానాలు పాలిచేశాను. తిరిగి మా పుణ్యం అంటూ తనే మిమ్మల్ని కలిపాడు. కనీసం అందుకు కృతజ్ఞతగానైనా గోపి ఎక్కడున్నాడో చెప్పు. నీకు సమాధిత అవుతున్నాడు. అది వాడి తరం కాదు. వాడెక్కడున్నది మీ నోటి వెంట పలికించడం ఎలాగో మాకు బాగా తెలుసు. జగ్గో జానకి. అమ్మా చెప్పండి, నా కారణంగా మీరు దుర్మార్గులకి లొంగిపోవద్దు. ఏనాడో చచ్చిపోయిన నా కోసం మీ కర్తవ్యాన్ని తప్పుకోవద్దు. మీరు ఏమైపోయినా సరే మీరు చెప్పద్దు, వీళ్ళకేమి చెప్పద్దు. కమాన్ మ్యాన్, అభిమానధనులైన భారతీయులు అంత సులభంగా ఒప్పుకోరు. హలో గోపి, తల్లి ప్రేమ నిన్ను తాడుగట్టులాకు వస్తుందని నాకు తెలుసు. ఆ పైన లేవు, మా వాళ్ళని వదిలేయండి, ఫైల్ ఇస్తాను. గోపి, కన్నవాళ్ల కోసం దేశాన్ని తాకట్టు పెట్టడం దేశద్రోహం. మాతృద్రోహం కంటే దేశద్రోహం పెద్దదేం కాదు. తల్లిని ప్రేమించలేని వాడు మాతృదేశాన్ని ప్రేమిస్తాడనుకోవటం అవివేకం. దట్ ఇస్ ద స్పిరిట్. ఆ ఫైల్ మా చేతికి ఇచ్చి మాలో సభ్యుడు కా ముందు మా వాళ్ళ కట్లు ఇప్పండి. ఓకే, విడిచిపెట్టండి. తమ్ముడు, అమ్మని నాన్నని తీసుకుని పైకి రా. టేక్ ద ఫైల్.
ఇన్నాళ్ళుగా మమ్మల్ని ఎంతో అభిమానించి ఆదరించిన మిమ్మల్ని వదిలి వెళ్ళవలసి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. మాకు విదేశాల నుండి విరివిగా ఆహ్వానాలు రావడం వల్ల స్వదేశాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చినందుకు ఎంతో విచారిస్తున్నాం. త్వరలోనే తిరిగి మనం కలుసుకుంటామని కూడా ఆశిస్తున్నాం. గుడ్ బై. వెరీ బ్యాడ్ బై. దేశద్రోహిని దేశం నుంచి తప్పించుకోవటం అంత తేలిక కాదు మహేంద్రనాథ్. కోటి మంది అమాయకుల్ని మోసం చేసి ఒకరు కోటీశ్వరుడు కావచ్చునేమో కానీ కోట్లాది ప్రజలు అనుకున్న ప్రజాప్రభుత్వాన్ని కోటి కోటీశ్వరులైనా పడగొట్టలేరని తెలుసుకోలేని మహేంద్రజీ కాస్త సమత మమత పునాదులు వేసుకున్న ఈ రామరాజ్యంలో అన్నదమ్ముల మధ్య రాజ్యం సృష్టించి రక్తపాతం తేవాలనుకున్న మహేంద్రనాథ్ ఖడేరావ్ ఖబర్దార్ ఖడేరావ్ సంఘ శత్రువులారా ప్రజాద్రోహుల్లారా సంఘ శత్రువులారా ప్రజాద్రోహుల్లారా రామరాజ్యంలో రక్తపాతం పెట్టారా ఖబర్దార్ ఖబర్దార్ ఖడేరావ్ విదేశాల తొత్తులై విజాతీయ భక్తులై స్వదేశాన్ని ముట్టించి అరాజకం సృష్టించి విదేశాల తొత్తులై విజాతీయ భక్తులై స్వదేశాన్ని ముట్టించి అరాజకం సృష్టించి భారతదేశ గౌరవాన్ని భస్మీ పటలం చేసే భస్మాసురులారా ఖబర్దార్ ఖడేరావ్ ఖబర్దార్ ఖడేరావ్ మలయజ శీతల సత్యశ్యామల మనోజ్ఞ దేశం మన దేశం కనిక మదాంధుల దన్ను చూసుకుని తగా కోరులకు వెన్ను కాసుకుని మలయజ శీతల సత్యశ్యామల మనోజ్ఞ దేశం మన దేశం కనిక మదాంధుల దన్ను చూసుకుని తగా కోరులకు వెన్ను కాసుకుని కరువులు తెచ్చి కలతలు పెంచి కల్లోలాలే కల్పించి కదువులు తెచ్చి కలతలు పెంచి కల్లోలాలే కల్పించి సవాల మీద సవారి చేసే దురాత్మునారా ఖబర్దార్ ఖడేరావ్ ఖబర్దార్ ఉత్తరాది దక్షిణాది విభేదాలు పెంచవచ్చు భారతీయ సాంప్రదాయ సమైక్యాన్ని మాపలేరు ఉత్తరాది దక్షిణాది విభేదాలు పెంచవచ్చు భారతీయ సాంప్రదాయ సమైక్యాన్ని మాపలేరు ఎదురులేని ప్రజారథం నీ మీదకు కదులుతోంది ఖబర్దార్ తిరుగులేని ప్రజాబలం మీ అంతం చూస్తుంది ఖబర్దార్ ఖడేరావ్ ఖబర్దార్ ఖడేరావ్ సంఘ శత్రువులారా ప్రజాద్రోహుల్లారా రామరాజ్యంలో రక్తపాతం తెచ్చారా ఖబర్దార్ ఖబర్దార్ ఖడేరావ్ ఖబర్దార్ ఖడేరావ్ Thank you.
ప్రజాబలమే చేయించి తండ్రి కొడుకుల కంగ్రాచులేషన్స్ మిస్టర్ రావు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని సస్పెండ్ చేయటం, గోపిని దొంగగా అనుమానించడంతో నేరస్తులు పట్టుకోవటంలో నాకు భాగం ఉందనుకుంటాను. డెఫినెట్లీ సార్, ఉద్యోగ నిర్వహణతో పాటు నా జీవిత పోరాటంలో కూడా నా బిడ్డలే నన్ను నెగ్గించారు. వేణు, నువ్వు నా బిడ్డవు అనుకునే తృప్తి కంటే నీలాంటి బిడ్డకు నేను తండ్రిని అనుకోవటం నాకెంతో గర్వం బాబు. నాన్నగారు, ఇంత మంచి రోజు ఇంత త్వరలో వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదండి. మంచితనానికి మంచి రోజు అనుకోకుండా వస్తాయి జనకి. అన్నయ్య మహారాజా, తమరు ఒక చిన్న పోలీస్ కానిస్టేబుల్ చూస్తేనే గజ్జగజ్జలాడేవారట. ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్తో ధైర్యంగా సంబంధం కలుపుకున్నారు. అసలు సీక్రెట్ ఏమిటో? నాయనా బుజ్జుబాబు, నేను పచ్చాపల వ్యాపారం మానేసి పశ్చాత్తాపడి జరిగిన దానికి దుర్మానా చెల్లించి మంచికి మారాను. ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్తో సంబంధం కలుపుకున్నా, అది సీక్రెట్. ఫాలో అయ్యేవారు. ఎంత సంబంధం కలుపుకున్నా బంధుత్వానికి డ్యూటీకి చుక్కదిరే బావ గారు. ఫాలో అయ్యారా? అవుతున్నాను. అవుతున్నాను అంటే కాదు, అవ్వాలి. అవ్వండి. అలాగే.